ప్రభునామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుని యొక్క మాట వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని చూసినట్లయితే రోమ రోమ మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో అటివారు సమస్త దుర్నీతి చేతను సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అనువాటితో నిండిన వారే కొండగాండ్రును అపవాదకులను దేవద్వేషులను చూసారా లక్షణాలు మనిషిలోకి వస్తాయి లక్షణాలు మనిషిలోకి వచ్చిన తర్వాత ఆ లక్షణాలను ఎలాగ ప్రదర్శించేటువంటి పద్ధతులను మనిషి నేర్చుకుంటాడు ఆ నేర్చుకునేటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నాయి మనం చదివినటువంటి విషయంలో ఏమిటి కొండిగాండ్ర అవుతారు అపవాదకులు అవుతారు దేవద్వేషులను మారుతూ ఉంటారు వీళ్ళు ఆ పైన లక్షణాలు ఉన్నవాళ్ళు అందరూ ఇలా అవుతారని లేదు ఆ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఆ లక్షణాల యొక్క అంతము మనుషులను ఈ రకమైన బలహీనతలకు తీసుకొస్తుంది వాళ్ళు నడిపించబడతాడు ఇట్స్ అ డ్రైవింగ్ ఫోర్స్ చాలాసార్లు ఆత్మీయతను చాలా జాగ్రత్తగానే ఉంచుకుంటాం ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటాం సంఘ జీవితాన్ని కాపాడుకుంటాం సహవాస జీవితాన్ని కాపాడుకుంటాం కానీ బలహీనతలని గెలవలేం నా మాట గమనించండి దైవికమైన భక్తిని కాపాడుకోవటం వేరు ఆ దైవికమైన బలముతో నీకు ఇవ్వబడుతున్న దేవుని ఆత్మ యొక్క శక్తిని బట్టి బలహీనతలను జయించటం వేరు మీరు పాపంలో క్రైస్తవులు ఎందుకు నిలిచి ఉంటారు ఈ రకమైన బలహీనతలు క్రైస్తవులు ఎందుకు గురవుతారు ఇది హిందువులకు చెప్పండి పత్రిక కాదు క్రైస్తవ జీవితంలో రోమా పత్రికలో మీరు ఏ వచనం తీసుకున్నా ఏ అధ్యాయం చదివినా ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారము హక్కులు మీకు ఏమైతే దొరుకుతాయో విధులు పౌర విధులు అట్టి రీతిగానే మనం చేయవలసిన వారు అంటే మనం చేసేటువంటి విధులను సరిగా నిర్వహించకుండా హక్కులను క్లెయిమ్ చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వదు అలాగే పత్రికలో మీరు ఏ వచనాన్ని తీసుకుని ధ్యానిస్తున్నప్పటికీ దానితో కొన్ని విధులతో పాటు కొన్ని ఆజ్ఞలతో పాటు కొన్ని నిబంధనలతో పాటు కొన్ని నిర్ణయాలతో పాటు కొన్ని హక్కులు మనకి సంక్రమిస్తాయి క్రైస్తవ జీవితంలో దేవుడు నా ప్రార్థన ఆలకించాలి అని కోరుకోవటం మాత్రమే కాదు దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వాలి అని డిమాండ్ చేయటం మాత్రమే కాదు ఇది కోరిక అది హక్కుగా ఆలోచించే మనిషి దేవుని యొక్క మాట ప్రకారము పౌర విధిగా ఏం చేయాలి నువ్వు పాపమును గిడిచిపెట్టాలి ప్రభు యొక్క హృదయానికి కావలసిన పరిశుద్ధతకు తగిన పరిశుద్ధత క్రీస్తుకు తగిన సమాన సంపూర్ణతకు రావడానికి ప్రయత్నం చేయాలి ఇది రాకుండా నా ప్రార్థన దేవుడు వినాలి నా సమాధానాలు దేవుడు తేవాలి అని అంటే బైబుల్ ఏమి నువ్వు పట్టుకునే జూమ్ మంత్రం అంటే నీకు రావడానికి ఆ జీని తీసుకురా అంటే పరలోక నుంచి నీకేం తెచ్చిపెట్టడానికి ఇదేమి మంత్రాలు పనిచేసే విషయాలు కావు వాస్తవ జీవితంలో ఆత్మీయతను కాపాడుకునే మనిషి ఆత్మీయతలో కొనసాగి ఆత్మీయుడుగా చెప్పుకునేటువంటి వ్యక్తి పాపముతో పేర్లగా జయించేటువంటి జయ జీవితం కలిగి ఉండాలి అందుకనే భక్తి యొక్క సార్థకతను పొందుకునేటువంటి చాలామంది పరిశుద్ధమైన జీవితం కొరకైనటువంటి కాంక్ష కలిగి ఉన్న పాపంపై విజయం గురించి ఆశ కలిగి ఉండరు పాపమును గెలవకుండా నువ్వు పరిశుద్ధులుగా మారలేవు అంటే పరిశుద్ధుడిగా నేను ఉండినట్లుగా ఉండడానికి చేసే పద పద్ధతులు తిప్పలు వేరు కానీ నేను పరిశుద్ధమైన జీవితం కొరకు జీవించే కాంక్షలో పాపమును జయించేటువంటి స్థితికి కూడా నేను రాగలగాలి ఈ లక్షణాలలో నెమ్మదిగా మనిషి దుష్టత్వము ఇవన్నీ నిండిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు కొండిగాండ్రుగా అపవాదుకులుగా దేవదేషులుగా రూపాంతరం చెందుతాడు అంటే ఆత్మీయ భ్రష్టత్వంలోకి వెళ్లే కొద్దీ బయటకు ఆత్మీయతను కనపరుస్తూనే ఈ పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు సంఘాలలో ఈరోజు దేవుని మందిరంలో దేవుని యొక్క మాట ప్రకటించడానికి దేవుని యొక్క మాట విని జీవితాలను గట్టుకోవడానికి అనేక మంది కూడుకునేటువంటి సంఘాలు ఈరోజు స్థలం సరిపోక మంది ఎక్కువ మంది పట్టలేక గారు ఏం చేస్తున్నారంటే సర్వీసెస్ని రెండు మూడు కాలాలకు విభజిస్తున్నారు మార్నింగ్ సెషన్ సిక్స్ టు ఎయిట్ మధ్యాహ్నం సెక్షన్ నైన్ టు లెవెన్ మా ఆఫ్టర్నూన్ సెక్షన్ ట్వెల్వ్ టు త్రీ అని ఇలా పెట్టుకుంటున్నారు ఇలా పెట్టుకునేటువంటి సంఘాలలో జనము ఆ ప్రదేశంలోకి విరివిగా రావడానికి కావలసిన అనుకూలమైన వసతులు ఏర్పడకపోవడం వల్ల అలా చేస్తున్నది కొందరైతే అదే ప్లేస్లో నువ్వు ఆరాధన చేస్తే కుదరదు అని చెప్పే తాళాలు వేసేసి ఆ ప్రదేశంలో ఎవరిని ఆరాధించకుండా చేయగలిగిన క్రైస్తవ నాయకులు కూడా ఉన్నారు మరి దాన్నేమంటాం ఎందుకు వాళ్ళు సమయాలను పెట్టుకుని భావం సమయాభావాన్ని బట్టి పరిస్థితులు అక్కడ ఆరాధిస్తూ ఉంటే వీళ్ళేమో తాళాలు ఇచ్చేసే స్థాయికి ఎందుకు పెరుగుతున్నారు ఈ రెండింటికి ఉద్దేశం వేసే వాళ్ళు కోర్టుల నుంచి నోటీసులు తీసుకొచ్చి పోలీసులను పక్కన పెట్టుకుని ఆరాధన చేసుకుంటున్నటువంటి వారు క్రైస్తవులు కాదా వాళ్ళు హిందువులా వాళ్ళు అన్యులా కాదే క్రైస్తవులే మరి వాళ్ళు ఎందుకు దేవుని యొక్క పద్ధతులకు వ్యతిరేకంగా మారారు వాళ్ళు నీతి గురించి పోరాడుతున్నాం అనుకుంటూనే బలహీనతలలో ఉన్నటువంటి వారిని సరిదిద్దుతున్నాం అనుకుంటూనే వారి వ్యక్తిగత ఇచ్ఛల కోసం దేవునిని సైతం ద్వేషించే దేవదోషకులుగా మారుతారు ఈ ఈ రూపం రూపాంతరం అంటే ఆత్మీయతలోనికి వెళ్ళే వ్యక్తి దీనుడై దైవికమైనటువంటి హృదయానికి దగ్గరగా వస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వారి కన్నులను ఆలోచనలను తలంపులను హృదయమును శరీరేచ్చలను జయించటానికి ప్రయత్నం చేస్తూ క్రీస్తు అనేటువంటి ఉద్దేశంతో నడవాల్సిన మనిషి నేను ఆ ప్రదేశంలో కనపడాలి అనే ఉద్దేశంతో పోరాడతాడు ఆటోమేటిక్గా దేవుని స్థానం పక్కకి వెళ్ళినప్పుడు దేవదూషణ అనేది జరుగుతూ ఉంటుంది ఈ దేవద్వేషకులుగా మారేటువంటి రూపాంతరపు పరిచర్యలు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే దైవికమైనటువంటి ఆలోచనలో లోబడలేకపోవటం యోహన్ వార్త మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెప్తున్నట్లు జాన్ త్రీ నైన్టీన్ తీర్పు ఇదే లోకంలోనికి వచ్చింది కానీ తమ తమ క్రియలు క్రియలు చెడ్డవైనందున చెడ్డవైనందున వెలుగుని ప్రేమింపక ప్రాబ్లం ఏంటంటే వెలుగుని ప్రేమించలేకపోవటానికి కారణం ఏంటట తమ క్రియలు చెడ్డవైనవి మీరు సింపుల్ థింగ్ దేవుని ప్రేమిస్తున్నారో లేదో అనేది నిన్న వారం మనం మాట్లాడుకున్నట్లు ఒక మనిషి జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగినప్పుడు వారు దేవునిని ప్రేమిస్తున్నారో లేదో చీకటిని ప్రేమిస్తున్నారో మీకు రుజువైపోదు మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణించేంత వరకు మధ్యలో ఒక ఆశ్చర్యకరమైన కార్యాలు కొన్ని జరుగుతాయి మొదటి విషయం చెప్తాను చూడండి చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మొలతాడు ఆడు కట్టుకోడు వాడు డైపురాడు మార్చుకోడు ఎవరు మార్చాలి కాబట్టి వాడికి మీరు ఏం చేసినా వాడికి ఏం తెలియదు మీరు చేసినా వాడికి తెలియదు మీరు బార్సాలు చేసినా వాడికి తెలియదు మీరు ఇంకేమైనా తలగ గుండు గీసినా తడి నోటికి అన్నం పెట్టినా అడికేం తెలియదు అది ఎవరికి తెలిసిన పనులు మనకు తెలిసిన పనులు సో వాడికి తప్పని మనం ఏం అనలేం వాడి ఒంటి మీద పచ్చబొట్టు పొడిచినా వాడి ఒంటి మీద టేకాలు పొడిచినా వాడు మూసుకుని భరించాల్సిందే అడికేం తెలియదు పిల్లడికి కానీ ఎదిగిన తరువాత వివాహ వయసుకు వచ్చేటప్పటికి అతడి జీవితం దైవికమైనటువంటి ఉద్దేశంలో ఉన్నారనే విషయం రక్షణ అనుభవం కలిగి ఉంటాడు అది మానసిక పరిపక్వత శరీర పరిపక్వత ఆత్మీయ పరిపక్వత మూడు పరిపక్వతలు వస్తాయి ఆటోమేటిక్గా వాడు ఫిజికల్గా కూడా వాడు ఏం ఆలోచిస్తాడు నేను ఎదిగాను నా జీవితంలో దేవుడు వాక్యాన్ని బట్టి నిబంధనను బట్టి వాక్యపు సారమును బట్టి నన్ను సంసారులుగా చేసే దేవుడున్నాడు నాకు వివాహ విషయంలో దేవుడు కార్యం చేస్తాడని ఒప్పుకుంటాడు వివాహము దగ్గర అతని జీవితం ప్రారంభించినప్పుడు ఆ వివాహ ప్రారంభ జీవితమే అతడి జీవితం దేవునితో ఉన్నాడో లేదో అనేది బయటపడుతుంది మ్యారేజ్ వెన్యూని ఫిక్స్ చేసుకునేటప్పుడు వాడు అసలు దేవునికి ఉద్దేశం కలిగి ఉన్నాడా దేవుని యొక్క రక్షణ బోలు ఉన్నాడా లేదన్నది అక్కడ బయటపడిపోతుంది మందిరంలో అదే దేవుని యొక్క ఆ వివాహ పరిశుద్ధమైన వివాహం జరిగించడానికి వాడు పెట్టే ఖర్చు లగ్జరీగా చేసే ఖర్చులో వాడు నిజంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నాడా కనబడిపోద్ది ఏది కాదా కనబడిపోద్ది ఆచార సాంప్రదాయాలు ఆ ప్రదేశంలో వాడు చేయించుకునేటువంటి పద్ధతులు ఒంటి మీద వేసుకునే పసుపు ఒంటికి నలిగించే నలుగు ఇంకా ఆడి నెత్తి మీద చేసే పనులు ఇవన్నీ చేసేటప్పుడే వాడు దైవికమైన ఉద్దేశంతో ఉన్నాడా దయ్యంతో ఉన్నాడా అని తెలిసిపోదా అన్నిటికీ పాస్గారు వస్తారు ప్రార్థన చేస్తారు తర్వాత కార్యక్రమం అంతా ఎవరిది ఒక సిస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పి పెళ్లి ప్రకటన ఇచ్చారు అన్ని మాట్లాడేనా అవతల కుటుంబం యువతల కుటుంబం అంతా ఓకే అన్నారు ఏం చేయం పాస్ గారు మీరు ఎలా చెప్తే అలాగే చేస్తా ఉన్నారు మొదటి ప్రకటన అయిపోయిన వెంటనే పాస్ గారు ఒక చిన్న విషయం అంది ఏంటమ్మా అన్న నా చేతిలో ప్యాకెట్ పెట్టింది బట్టల ప్యాకెట్ పెట్టి సార్ కృతజ్ఞత సార్ తీసుకోండి సార్ అంది నాకు చాలా ఉన్నాయమ్మా లేనోడికి ఎవరికైనా ఇచ్చా అన్న అంటే మీరు అలాగా అంటారని తెలుసు అయినా కూడా మరి మా ప్రేమకి మీరు ఏమీ ఉంచుకోకపోయినా పర్వాలేదు అవి అక్కడ పడేసి ఉంచండి ఇంట్లో చాలు మా పాప గుర్తుగా మరి మీకు వివాహం కొరకు ఇస్తున్నాను సరే అయితే అక్కడ పడేయండి మరి ఆవిడ పడేయమ్మాను కదా నాకెందుకు సో అక్కడ పడేయమ్మా అన్న వెంటనే మరొక ప్యాకెట్ చేతికిచ్చింది ఏంటి అని అంటే మీకు షుగర్ ఉందని తెలుసు కానీ మా మా తృప్తి కొద్దీ కొంచెం ఆ స్వీట్ నోటు తీపి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళందరూ తింటారు కదా అని చెప్పి కొంచెం స్వీట్ ప్యాకెట్ ఉంచుకోండి అది సరే అది కూడా అక్కడే పెట్టాను రెండు నిమిషాలు అయిపోయిన వెంటనే ఆవిడ బ్యాగ్లో నుంచి మరొక ప్యాకెట్ తీసింది తీసి చేతిలో పెట్టింది మరి ఇదేంటమ్మా నేమన్నా ఇంకో బహుమానమా నాకేంటి ఆఫర్లు వస్తున్నాయి ఈరోజు ఒక దాని మీద ఒకటి ఇస్తున్నావు అన్నాను అనంటే అదేమి లేదండి ఇది మీరు ప్రార్థన చేసి నాకు ఇచ్చేయాలండి అంది ఏంటి నాకు ఇచ్చేయమంటావు ఎవడైనా పాస్టర్ గారికి ఇస్తే తీసుకెళ్ళి అంటాడు కానీ నాకేంటి ఇమ్మంటావు సరేలే ఇస్తానులే ఏంటి ఏంటి చెప్పండి దేని ఏం చేయమంటారు ప్రార్థన చేసి ఇమ్మంటున్నావు ఏంటి దీనిలో ఏముంది అని నేనేమనుకున్నాను మీకు తర్వాత చెప్తాను నేను ప్రార్థన చేయమన్నప్పుడు నేను సరే ఏంటో చెప్తే కదా దాని గురించి నేను ప్రార్థన చేయాల్సిన విషయం అదేమన్నా విషం అయితే అనేది అడగాలి కదా అందుకని ఏంటి అని అడిగితే పసుపు కొమ్ములండి అని పసుపు కొమ్ములు ఏంటమ్మా నాకు ఇచ్చావాన అంటే మేము ఈ రాత్రికి మీరు ప్రకటన చేశారు కదా ఇక్కడ మేము ఈ మధ్య హల్లులు ఇక స్తోత్రమైన పాట పాడుతూ దంచుతున్న వీడియోలు వచ్చినాయి చూసారా ఆ వీడియో చూసి ఈవిడ ఆత్మ పొందింది ఈవిడి మీదకి ఆత్మాభిషేకం దిగొచ్చి అలాంటి ఇంకో పాట పెట్టుకుంది ఈవిడ కూడా ఈవిడ ఏ మొత్తైదువులని అదే బొట్టు లేని మనం బొట్టున్న ముత్త వాళ్ళు ఈ బొట్టు లేని కొంతమందిని ఏర్పాటు చేసి రాత్రి మీటింగ్ పెట్టేసి ఉంటుంది అక్కడ ఈ పాట పాడుతూ పసుపు తంచుదాం అయ్యగారు ప్రార్థన చేసి ఇస్తారని చెప్పి చెప్పాను ఇది ప్రార్థన చేసే వస్తువు కాదమ్మా ఇది మనిషి జీవితాన్ని పాడు చేసే వస్తువు ఇలాంటి పనులు నాకు చేయొద్దు ఆ ఆ ప్యాకెట్ పట్టుకెళ్ళిపోవు ఆ స్పీట్ నువ్వే తిను ఆ బట్టలో తీసుకెళ్ళి నువ్వే ఆవిడకైనా పంచుకో నీ కార్యక్రమం పెళ్లి చేయటం వరకు ఎందుకంటే పిల్లవాడు ఆ పిల్ల ఇద్దరు దైవికమైన కుటుంబంలో పెంచబడ్డారు నీ లోక మర్యాదను నువ్వు ఆత్మీయ మర్యాదకు తీసుకొచ్చి నువ్వు చేసేటప్పుడు నువ్వు దేవుని ద్వేషిస్తున్నావు విషయం నీకు అర్థం కాదు కానీ దేవుని ఎదుట ప్రార్థనాపూర్వకంగా జరిగిస్తున్నామనేటువంటి ఈ ఈ సంస్కృతికి నీవిరోజు మార్చుకోకపోతే నేనేం చేయలేను కాబట్టి ఈ కార్యక్రమాలు మీకు నచ్చిన డబ్బులు ఇచ్చి తీసుకునే కిరాయి పాస్టర్లు ఉంటారు దైవ పిలుపు లేని పొట్ట పోషణ కొరకు జీవితాన్ని బ్రతుకుకు మాత్రమే దేవుడు అనుకునేటువంటి పాస్టర్లు ఉంటారు వాళ్ళని పట్టుకుని బతుకు నా దగ్గర నువ్వేం చేయొద్దమ్మా పిల్లల పెళ్ళిళ్ళు నేను చేస్తాను కమిట్ అయ్యాను కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం అధికారిగా నాకు అధికారం ఉంది కాబట్టి నేను చెయ్యాలి చేసి తీరుతాను కాబట్టి మీరు వెళ్ళిపోయాను ఆవిడ ఏమంటారు తెలుసా మా అసలు మీరు నేను చెప్తే కాదంటారండి మా ఆయన్ని కూడా తీసుకొద్దాం అనుకోదండి మీ ఆయన అయితే రికమెండేషనా నాకు దేవుని సన్నిధిలో ఎవడైనా ఒకటే కాబట్టి ఏం లేదు పట్టుప్ప అని చెప్పారు నిజానికి నేనేమనుకున్నానంటే ఆమె నా దగ్గరికి తీసుకొచ్చినటువంటి వస్తువులు వివాహ పరిశుద్ధతను చూపించడానికి ఆ రోజు ఆ ప్రదేశంలో దేవుని కొరకు వాళ్ళిద్దరు చేయడానికి ఏదైనా విలువైన వస్తువులు తెచ్చారేమో అనుకున్నాను బంగారమైనా ప్రార్థన నేను కొంతమంది వస్తువుల కొరకు ప్రత్యేక ప్రార్థన రెవరెంట్లు చేపిస్తూ ఉంటారు స్టేజ్ మీద ఉండే పెద్ద పాస్టర్లు వస్తువులు ప్రార్థనలు ఏంటి అవి ఏమన్నా ప్రతిష్ట చేయబడిన దైవికమైన వస్తువులా ప్రార్థన చేయడానికి బంగారు ఉంగరాల కొరకు ప్రార్థన అంట బంగారు తాళిబుట్టు కొరకు ప్రార్థన అంట ఇవన్నీ మనుషులను ఈరికెచ్చటానికి చేసే యాషాలు కానీ దేవునిని ద్వేషిస్తున్నారనే విషయం తెలియని వాళ్ళ వాళ్ళు అయితే దైవ సంస్కృతిని వాళ్ళ సంస్కృతికి మార్చుకునేటువంటి దేవద్వేషులు వీళ్ళు ఒక పిల్లవాడు యవనకాలపు వివాహ జీవితం దగ్గర వాడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడు వారి వేదిక దగ్గర ఆ వేదిక మీద ఉండేటువంటి పిలవబడినటువంటి అతిథులకు ఆ దైవ సేవకులకు ఆ ప్రమాణాలు చేయించినటువంటి ఆ వ్యక్తికి ఆ పరిస్థితుల్లో ఉండేటువంటి పరిశుద్ధతకు ఎంత ఎక్కువ అవకాశం ఇస్తాడో అతని కుటుంబం అతని జీవితం అతని భవిష్యత్ తరం దేవుని మహింకరంగా జీవించబడుతుంది అక్కడ తేలిపోద్ది మనం ఏం చేస్తున్నాం అనేది మీరెవరైనా చూసుకోండి కానీ చక్కగా పెళ్లి చేయడానికి ఆ పిల్లవాడు ఇక ఆ తర్వాత వాడి జీవితంలో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాలు వాడు దేవుని సంబంధి అని తెలిసిన తర్వాత వాడి ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి దేవునిని ఎలా మహింపరుస్తాడో అని అర్థమవుతుంది వాడికి ఇల్లు దేవుడిస్తాడు ఇల్లు నువ్వు కట్టుకోవాలా దేవుడి ఇవ్వాలా ఆయన కట్టించకపోతే నువ్వు ఎన్నిట్లో అయినా అద్దెకి మారడమే తప్ప కొననికే ఉండదు ఆయన కొనిచ్చాడు లేదా కట్టుకునే కృపనిచ్చాడు పొందుకున్నావు అక్కడ పాలు పొంగిస్తావా ప్రభుని దీన్ని లోపలికి రాపిస్తావా అనే దగ్గర నువ్వు దేవుని ద్వేషిస్తున్నావా దేవుని ఆరాధిస్తున్నావా అని తేలిపోద్ది పాస్ట్ గారేమో పాస్ట్ గారు తొమ్మిది గంటల తర్వాత మీరు రావాలండి అందుకే ఆవిడ ఏంటి ఎంత వర్జ్యం చెప్పింది ఆవిడ అని ఎప్పుడో రక్షణ పొందక మునుపు తెలిసినటువంటి ఆ విషయాలు మరొకసారి క్యాలెండర్ బ్యాంక్ క్యాలెండర్ ఉంటుంది ఒకటి తీసి చూశాను తీసి చూస్తే దానిలో ఉంది రాహుకాలం కరెక్ట్గా ఆవిడ పెట్టుకుంది వర్జ్యకాలం రాహుకాలం ఆ రోజుకి పంచమి ప్రవేశిస్తుంది అందుకని ఇలా అనిపెడు ఆవిడకి ఒక్క మాట అనిపించింది అమ్మ నేను పదకొండు గంటల తర్వాత వస్తాను అంటే అలాగేనండి అంది ఎందుకంటే పదకొండు గంటల వరకు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకటి ఉంది దుర్ముహూర్తం ఉంది అందుకని ఆ తర్వాత తర్వాత వస్తారు ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాయి భాష గారు మీరు పదకొండు తర్వాత వస్తారంటున్నారు కార్యక్రమం లేట్ అయిపోతే లేదండి తొమ్మిదికి వచ్చేయండి బలవంతం నువ్వెందుకు పెట్టావో నాకు తెలుసు ఈ లోపు నువ్వు చేసే పాలు పొంగడాలు అవన్నీ నాకు తెలుసు కాబట్టి నీ జీవితంలో పేడయించుకుని వచ్చి పోయించుకుంటేనే నీకు దీవుని అనుకుంటే దేవుని యొక్క సేవకుడు లోపలికి వచ్చి ఏం చేయాలి నీ కమ్ముడు వాడాలా ఒక ఆవుని దోడని తెచ్చి లోపలికి పేడ ఇంచి వచ్చిపోయిస్తే తప్ప నీకు దీవెన కాలేదే మరలాంటి వాడు పాస్టర్ కూడా ఇదే పనిచేయాలా ఈ పాకి పని చేయడానికి కార్యక్రమం చేయకపోతే దేవుడు నన్ను నేను అనడు కానీ నువ్వు దేవుని ద్వేషిస్తున్నావని నీ గృహం విషయంలో నువ్వు అర్థం చేసుకో చెక్ చేసుకోండి ఇట్లా మీ ఇంటికి కట్టేటువంటి ఆక్సిజన్ ఇచ్చే మావిడాకుల దగ్గర నుంచి ఆక్సిజన్ ఇస్తే మావిడాకులు ఎవరు చెప్పాడు అది ఎక్కడి నుంచి రావాలి అంటే నువ్వు ఏదో ఒక ఆత్మీయతకు సైన్స్ అని పసుపు యాంటీబయోటిక్ అని శర్మలం చెప్పింది అప్పుడు అలాగా ఏదో ఒక యాంటీబయోటిక్ యాంటీబయాటిక్ అయితే నీకు దెబ్బ తగిలిన దగ్గర పెళ్ళికొడుకు ఎందుకు రాసావు అడే ముఖం చీరుకుపోయిందా ఎందుకు రాసావు యాంటీబయాటిక్ ఆ యాషాలు వాక్యంగా ఎక్కడో చోట మాట్లాడేస్తే నీకు ఏది ఉన్నావు ఎవడో మాట్లాడేస్తే ఈనేసేవాడు ఉన్నారేమో బైబిల్ అలా చెప్పలే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నువ్వు దేవుని ద్వేషిస్తున్నటువంటి వ్యక్తిత్వానికి నీవు దేవునిని ఆరాధిస్తున్న వ్యక్తిత్వం రెండు కాంట్రాక్ట్ వ్యతిరేకమవుతాయి అంటే దేవునిని ఆరాధించే ముఖ్యత నీవు పాపమును లోకమును జయించడంలో చూపించాలి ఇది జయించలేనప్పుడు ఇది నడుస్తుంది అది నడుస్తుంది వీడు దేవుడే అంటారు నువ్వు దేవుడే అంటావు కానీ ఇద్దరికీ దేవుడు ఎవరు అనే దగ్గర ప్రాధాన్యత తగ్గిపోతుంది అలాగే వాడి ఇంట్లో పెట్టిన పుట్టిన పిల్ల ఆ చిన్నపిల్లకి నువ్వు చేసేటువంటి తంతులు ఏమి తిరిగిపోయినా మనం చేసే కార్యక్రమాలు అక్కడ దైవికమైన పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది చాలామంది పెద్ద పాషకారులు పెద్ద వేసి పెద్ద బ్యానర్లు కట్టి ఆ పిల్లోడిని అక్కడ పెట్టుకుని మహిమకరంగా జరిగిందంట పిల్లోడిని ఆ స్టేజ్ మీద ఉయ్యాలో అయ్యేటం ఎవరికి మహిమ వచ్చింది ఏ దేవుడు మహింపరచబడతాడు ఉయ్యాల్లో చెప్పండి ఈ ఉయ్యాల్లో చేసే ఆచారం ఎక్కడితో తెలుసా మీకు మరి క్రైస్తవుడు ఎందుకు చేస్తాడు ఈ విషయం అంటే ఆచారం ఏదైనా ఆత్మీయతకు ఏసుక్రీస్తుని అడ్డం పెడితే దేవద్వేషులు అని తెలియదా ఈ రకంగా తయారవుతాం ఇక నెమ్మదిగా ఒక్కొక్కడే పిల్ల కూర్చుంది అది కూర్చుంటే ఏంటి నీకు చెమట వచ్చింది దానికి రక్తం వచ్చింది తేడా ఏం లేదు దాన్ని తీసుకెళ్ళి పెద్ద రజస్వుల ఆహ్వానం పెద్ద బ్యానరు ఆ పిల్లకేమో లంగా ఊరంత పరిసి కూర్చోబెట్టి బ్యానరు ఫ్లెక్సీ దానికి మీరు చేసేటువంటి హాడావుడి అంతగా మా ఎవరిన స్త్రీలు మూల ఖమ్మముల వల్ల చెక్కబడ్డారు ఆ దేని వాక్యం దేనికి పెట్టావు అది దేనికి సంబంధించింది అసలు నీ వాక్యం నీకేమైనా బుర్ర ఆ చెప్పినోడు ఎవడా పాస్టర్ ఎవడు తెలియక చేసావు కనికరించబడతావు వాస్తవంగా పరిశుద్ధాత్మ ద్వారా యవనసులు కలలుగంటూ ప్రవచనాలు చెప్పగలిగిన అభిషేకపు కాలంలో మనం ఉండి వాక్య ప్రత్యక్షత విరివిగా ప్రకటిస్తున్న దైవజనులు చెప్తున్న బోధలు కలిగిన సంఘంలో ఉండి అలాంటి దైవజనులు సంఘంలో చెప్పి స్టేజ్ మీద ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటే దేవునికి మహిమేనాది మొదటి బర్త్డేలు ఏమిటో బర్త్డేలు బర్త్డే ద్వారా ఎవరికి మహిమ మీరు చేసే కార్యక్రమాలు కదా మహిమ మీరు చేస్తున్నటువంటి ఆ వేషాలకు కదా మహిమ మరో గొప్ప బ మీరు ఎన్ని బర్త్డేలు చెప్పండి ఎంత వాక్యం చెప్పండి బిర్యానీ బాగుందా కిల్లీ బాగుందా అంతే మీరు చేసే ఏర్పాట్లు అంతే అల్టిమేట్గా మిగిలిచ్చేది మీ పుస్తకాలు చూసుకుని నీళ్లు బాగున్నాయా అంతే ఆత్మీయత ఏమిటి దేవుని మహిమ ఒక కార్యక్రమం మీరు చేసేటప్పుడు దేవుని ద్వేషిస్తున్నారా దేవుని ఆరాధిస్తున్నారా చూపించుకోండి మీరు దేవుని మహిమ పరిచే పద్ధతిలో మీరు చేయటానికి ప్రయత్నం చేసే ప్రతి ప్రయత్నము దేవుని యొక్క వాక్యంతో నువ్వు జీవించే జీవితాన్ని చూపిస్తుంది ఇట్ రిఫ్లెక్ట్స్ యువర్ స్పిరిచువాలిటీ నీవు ఎదుగుతున్న స్థితిని బట్టి సో డే బై డే ఇప్పుడు కొంతమంది ఉన్నారు మేము రక్షించబడ్డామండి యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించాం మా హృదయాలు క్రీస్తుకి అప్పగించాం మా భర్త ఒప్పుకోడు మా భార్య ఒప్పుకోదు మా కుటుంబం ఒప్పుకోదు నేను బాప్తిజం తీసుకోలేదు రైట్ మంచిది నువ్వు నీ నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావని నువ్వు చచ్చిపోతే చెప్పగలవు బతుకుంటే మాత్రం బాత్రూమ్ తీసుకుంటేనే రక్షించబడతావు లేకపోతే నువ్వు నోటితో ఒప్పుకున్నది మాత్రంలో కుదరదు సో చనిపోయే లోపుగా నువ్వు జరిగించాల్సిన కార్యాన్ని రేపు అన్నావు అనుకోండి రక్షణ దినం నేడే అని బైబుల్ చెప్పింది నువ్వు దాటవేస్తే నేనేం చేయలేను రేపు ఎలా ఉంటుందో ఏ కాలమో నువ్వు చెప్పలేవు అలాంటి పరిస్థితుల్లో అలాంటి కొన్ని వ్యక్తులు కుటుంబ సమస్యలను బట్టి ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి వ్యతిరేకతను బట్టి క్రీస్తుకి వ్యతిరేకులుగా వాళ్ళు కనపడినా వాళ్ళు అలాంటి పనులు చేసినా దేవుడు తన కోణంలో వాళ్ళని క్షమించగలడు ప్రజలుగా మనం తీర్పులు తీర్చి పాపం చేయకుండా వాళ్ళని ప్రేమించబద్దులమే అన్నాం అంతే ఆమె హిందూ భర్త ప్రభుని అంగీకరించలేదు ఆమె అంగీకరించింది ఆమె చెప్పుద్ది అయ్యా ఐ గారు మీరు మా కార్యక్రమాలు మీరు ప్రార్థన చేయండి కానీ నేనేది మీరు కోరుకున్నట్టుగా చేయలేను నా భర్తతో పాటు నేను అక్కడ కూర్చోవలసిందే ఆ కార్యక్రమాలు క్రతువులు చేయాల్సిందే ఎస్ కో హెడ్ మరి నిన్ను మేము బయటికి లాగేసి నీ ఈ టైంలోనే సాక్షిని చూపించుకో అని ఈ టైంలో నువ్వు ప్రభు కొరకు నిలబడిపోతే ఎలాగ నేను కుటుంబాన్ని ఎడగొట్టం కుటుంబాన్ని పగలగొట్టుకోవాలని బైబిల్ ఏం చెప్పలే అంటే సాక్షిగా ఉండడానికి ఉండేటువంటి ప్రయత్నము కలదు ఆ పరిస్థితులను సమాధానంతో గెలుచుకోవటానికి చేసే తాపత్రయమూ కాదు అది ఆమెకు సంబంధించింది మనం డిక్టేట్ చేసి వాళ్ళని బయటకు వచ్చేయండి ఆ భర్త పోతే పోయాడు పిల్లలు పోతే పోయాడు ఇగో బైబిల్లో మొత్తం సో పంతొమ్మిది అర్జం వదిలేయమంది ఎక్కడ ఎక్కడ పెట్టేస్తావు లింకు వాకింగ్ కలిసి తెలిసి ఇష్ట వచ్చినట్టు మార్చేస్తావా సో అలాంటి పరిస్థితుల్లో మనం వాళ్ళని దేవుని ద్వేషించేవారని అనలేము కానీ వాళ్ళ హృదయాలు దేవుని చూసేవాడు మనుషుల పై రూపాన్ని దేవుడు అంతరంగాన్ని చూచివాడయినాడు కాబట్టి ఆ యథార్థతలో ఆ వెలుగుని వారు చూపించలేక చీకటిని ప్రేమించినప్పుడు దేవద్వేషులు బయటపడతారు వెలుగుని మీరు ఎంత ప్రేమిస్తున్నారో ఏ పరిస్థితుల్లో మీరు వెలుగు సంబంధులుగా జీవిస్తున్నారో అనేది మన క్రియలే బయటపడతాయి మన పరిస్థితులు బయటపడతాయి యోన్స్ వార్త మొదటి అధ్యాయంలో నాలుగో వచ్చినలో చూస్తే ఆయన మరి ఈ వాటను యోహాను బాగా హైలైట్ చేస్తాడు ఈ విషయాన్ని మనుషులకు ఏమైంది వెలుగై జీవము మనుషులకు వెలుగై ఉండేను ఒక నిమిషం జీవము మనుషులకు వెలుగుగా ఉంది ఈ రోజు నన్ను వెలిగించేది కిరసనాయిలో కరెంటో లేక ఇంకేదో బ్యాటరీ లైటో సోలార్ లైటో కాదు జీవము నన్ను వెలిగించి చూపించగలగాలి ఏంటి ఆ జీవము ఆయన యేసుక్రీస్తు యొక్క జీవం క్రీస్తు యొక్క వాక్యపు జీవం ఆయనే సత్యము ఆయనే మార్గము ఆయనే జీవం జీవము అనిపించేటువంటి ఆ లైఫ్ని లోకంలో ఉండేటువంటి జీవము కన్నా వేరుగా నాలోకి వస్తే నేను వెలుగు కనపడి వెలుగు కనపరుచుకునే స్థాయికి వస్తాను ఆ వెలుగు సంబంధమైన జీవితాన్ని ప్రభు చూపించాలనుకుంటున్నాడు అయితే ఆయనలో వచ్చేటువంటి జీవము కాకుండా మనం ఇంకేదైనా జీవం తెచ్చుకుంటే కుదరదు నేను మళ్ళీ చెప్తున్నాను యేసుక్రీస్తులో జీవము కాక ఏ ఇతర జీవములు మీరు అంగీకరించడానికి కుదరదు అంటే ఏసుక్రీస్తుని నమ్మక మీరు తండ్రియే దేవుడని యహోవా సాక్షులనైనా లేదు పరిశుద్ధాత్మయే దేవుడు మిగిలిన వాళ్ళు కాదని చెప్పి మీరు ఇంకేదో ఆ డాక్టరీని నమ్మినా ఈ రెండూ కాదు మరి మాతో మా నాయకుడే దేవుడు అని చెప్పి ఆ మత మతశాఖలు నమ్మినా మీకు జీవము రాదు ఖచ్చితంగా మనం నమ్మవలసింది యేసుక్రీస్తుని ఏసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడైన దేవుడు కాబట్టి క్రీస్తురందే విశ్వాసం అంతకుమించి ఎవరి విషయంలో కూడా మనము అధికులు అని చెప్పడానికి వీలేదు ఎవరో ఒక ఆయన అంటాడు బ్రహ్మం తాలూకా భక్తులు మా బ్రహ్మం గారే దేవుడు అండి ఆయనే దేవుని కుమారుడు అండి ఆయనే ప్రవక్త అండి నువ్వు ఆయన నమ్మితే నమ్ము కానీ నీకు జీవం ఎవరి నుంచి రావాలి ఏం నుంచి క్రీస్తుల నుంచే జీవం రావాలి అలాంటి వ్యక్తులు మీ పాస్టర్లు మీకు దేవుళ్ళై ఉండొచ్చు కానీ మీకు జీవం ఇచ్చేది మీ పాస్టర్లు కాదు మీ సంఘాలు కాదు మీ డాక్టర్ని కాదు ఎవరు క్రీస్తు యేసు యొక్క జీవము నీ లోపలికి వేరుపారాలి అప్పుడు ఆ జీవం ఏమవుతుంది మనలోనికి వెలుగుగా మారుతుంది ఇంకా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది చీకటిలో చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను విచిత్రం ఏంటో చూసారా వెలుగు వస్తుందంట చీకటి దాన్ని ఏం చేయట్లేదంట అంటే అప్పుడు మనం దేనిలో ఉన్నట్టు వెలుగులో వెలుగును తీసుకునే స్థితిలో లేము కాబట్టి చీకటి దాన్ని ఏం చేయట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు మీలో చాలా మంది నాకు ఒక ఫాస్ట్గా ఒక సంఘాన్ని నడిపించి కాపర్గా నా దగ్గరికి వచ్చేటువంటి కేసులు అవే అన్నా మీరు మీకు నచ్చవని మాకు తెలుసు మీరు ఒప్పుకోరని కూడా మాకు తెలుసు కాకపోతే ప్రార్థన చేసుకుని రాత్రి ఉంటే తెల్లారు మీ దగ్గరికి వచ్చాను దేవుడు నువ్వు మాట్లాడు అన్నయ్యతోనని చెప్పి సమాధానం కొరకు వచ్చాను కానీ ఈ విషయాలు మాత్రం మరి మీరు కొంచెం చూసి చూడనట్టు ఉండండి ఏం గ్రహించట్లేదు ఇప్పుడు అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదు అస్సలు తీసుకొని అంటుంది వచ్చి నన్ను కూడా ఏమంటుంది కాసేపు చీకట్లో పడుకో ఉంటుంది కాసేపు చూసి చూడనట్టు ఊరుకో అప్పుడు నా జోబుని నిండిపోయింది అనుకోండి నేను కూడా సైలెంట్గా ఉంటాను మనుషులకు కావాల్సింది అదే కదా ఎం ఆ డబ్బు పడిపోయింది అనుకోండి సైలెంట్ అయిపోతారు ఆ డబ్బు ఎవడకు కావాలి దేవుడు కావాలి అన్నామను అనుకోండి నువ్వు నేను రోడ్ని పడిపోయింది నా ప్లేస్ కూడా ఉంటాడు మీరు ఇంకో చచ్చికెళ్ళిపోతారు కదా అప్పుడు ఇంకో పాష గారు వచ్చేస్తాడు ఆయన అంటాడు అదేంటండి ఆయన అలా చెప్తాడు ఎలా చేయాలి బాగుంది జీవము నుంచి నువ్వు వెలుగు గ్రహించకపోతే చీకటిని ప్రేమించక ఎవరిని ప్రేమిస్తావు నీకు నచ్చింది చేయాలి నీకు కావాల్సింది కోరుకుంటున్నావు నీ ఇష్టం ఏదైతే ఉందో దాన్ని చేయట నీకు ప్రయత్నం చేస్తున్నావు మరి వెలుగేది ఆ వెలుగు ఎందుకు గ్రహించట్లేదు ఎప్పుడైతే చీకటి వెలుగుని గ్రహించదో మనిషి జీవితంలో ఆ దైవికమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధతను సైతం ద్వేషించడం ప్రారంభిస్తాడు నిజానికి ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అని అంటే మీరు ఆ వ్యక్తిని మీరు నిందించక్కర్లే మేము మొదట్లో నాకు చాలా రోషం ఉండేది చాలా కోపం ఉండేది వాళ్ళ విషయంలో చాలా అసహ్యంగా కూడా చూసేవాడిని ప్రభు మాట్లాడాడు నేను అలా చూడను కదా నువ్వు ఎందుకు అలా చూస్తున్నావా ఏంటి అని అంటే వాళ్ళకి వచ్చింది వాళ్ళు ప్రకాశింప చేయడానికి వాళ్ళ ముందు నిలబడ్డాను ఇదిగో నేను నించోబెట్టి చెప్పించాను ఇదిగో నా ఆత్మచేత వారికి ఆ ప్రబోధం ఇప్పించాను ఇవన్నీ దగ్గరికి వచ్చినా చీకటి దాన్ని ఏం చేస్తుంది గ్రహించటం లేదు అట్ ద సేమ్ టైం చీకటినే ప్రేమిస్తుంది వెలుగును ప్రేమించటం లేదు కాబట్టి నేను ఆ వ్యక్తి వెలుగులోకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను నువ్వెందుకు ద్వేషిస్తున్నావు అన్నాడు ఇక అప్పటి నుంచి ద్వేషించటం అనంటే వాళ్ళని హృదయంతో ద్వేషించను కానీ వాళ్ళతో పాటు కలిసి నడవలేనంత చెయ్యి పెట్టలేనంత దగ్గరగా వెళ్ళి కూర్చోలేనంత కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నాను పూర్తిగా రాకపోవడం వేరు అక్కడికి వెళ్ళి దూరంగా దగ్గరికి కలవకుండా దూరంగా ఉండడం వేరుగా మార్చుకున్నాను కారణం ఏంటి నేను వెలుగు సంబంధించిన అయినప్పుడు చీకటితో పాటు నేను చెయ్య వేయలేను చీకటితో పాటు నేను ప్రేమించలేం పరిస్థితులు వ్యతిరేకంగా మారుస్తూ ఉంటాయి కానీ అక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందో ఒకసారి ఆలోచించండి నేను చిన్న విషయం చెప్తాను చాలా చక్కగా ప్రార్థన అయ్యింది గృహప్రవేశ కార్యక్రమం ఏంటిది శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించినాం ఆ నేల కొరకు ప్రార్థన చేశాం పొలుగు పెట్టావేమో అంత అయిపోయింది ఒక పది నిమిషాల తర్వాత గొయ్యి కంప్లీట్ అయిపోయింది పాస్ గారు రండి మూలరాయి ఇక్కడ వేస్తున్నాం అనేసి అన్నారు ఇవన్నీ అవసరం లేదురా కానీ చేయండి అంటే అబ్బాయి కుదరదండి పల్లెటూరు అందరూ చూస్తున్నారు ఇది మరి పెద్ద క్రిస్టియన్ హౌస్ అందరికీ సాక్ష్యం మేము పెద్ద హాల్ పెడుతున్నాం మీరు వచ్చి మీటింగ్ పెట్టిద్దురు కానీ మీద పెద్ద టెర్రస్ వచ్చేది ఇక్కడ ప్రార్థన మందిరం పెట్టేద్దాం ఆశ ఎలా ఉంటుంది తెలుసా ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కిల్లు కట్టిన వాళ్ళు అందరికీ ఇలాగే ఉంటుంది కదండి ఆరాధన పెట్టేద్దాం స్టార్ కట్టేద్దాం ఫాస్ట్గా ఆలివ్ గ్రీన్ పిలిపించేద్దాం లేకపోతే అల్ల పెద్ద ఫాస్ట్గాని మన దేశం నుంచి పిలిపించేసి పెద్ద మీటింగ్ పెట్టేసి అందరూ ఇస్ప్రూప్ నమ్మేసుకుంటే మొదట్లో భలేగా ఉంటుంది ఇలాంటి కథలన్నీ సరే సరే కానీ అని వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు రమ్మన్నారు వెళ్ళాను నుంచున్నాను సరే ప్రార్థన చేద్దాం అంటే అయ్యారు కొంచెం మరి కిందకి దిగుతారా నిచ్చినేసామన్నారు సరే దిగాను నిచ్చిన దిగాను గోతులోకి నచ్చిన ఆకాశంలోకి నచ్చిన కాదు ఇది గోతులోకి నచ్చిన దిగాము రాయి మీద రాయి పెట్టాం ప్రభు నూనె పోసి ప్రభు ఇది ప్రతిష్టం ఇది మూలరాయి నీవేనని చెప్పావు కాబట్టి ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశ ఈ ప్రాంతం అంతటికి వెలుగుమయంగా ఉండేటట్లు దీన్ని సహాయం చేయండి అని స్నాములు ప్రార్థన చేస్తాం ప్రా మా మేస్త్రి గారు వచ్చారు అయ్యగారు చాలా మంచి విషయాలు మీరు గోతులో కూర్చొని కూడా మాట్లాడారండి అండ్ వాకింగ్ చెప్పాను అక్కడ గోతులో నుంచి కూడా మాట్లాడారండి మాకు దేవుడి గురించి బాగా అర్థమైందండి అన్నారు సచ్చిపోయినప్పుడు కూడా మాట్లాడాలా గోతులోకి వెళ్లే ముందు నీ బాడీ నీ శరీరం గోతులోకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాలి గుర్తుపెట్టుకో అది సాక్ష్యం మరణించి కూడా వాడు మాట్లాడుచున్నాడని చెప్తుంది బైబిల్ అంటే నీ మరణము కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు ఆ సమాధి కూడా మాట్లాడగలగాలి దవ్య స్వరంతో అలాగా నిలబడదు సరే గోతుల నుంచి మాట్లాడతారంటే నాకు కూడా బాగుంది బలహంలో గోతుల నుంచి మెసేజ్ అనుకున్నాను సరే ఇలా మెట్లకి ఇలా పైకి వస్తున్నాడు నా పక్కన మరొక ఆవిడ దిగింది పెద్ద ఆవిడ ఆ ఇంటికి ముత్తైదు ఆవిడ పాతకాలం ఆవిడ పెద్దమ్మ వరసేదో అవుతుందన్నారు ఆవిడ దిగినంటే నేను అమ్మ ఆవిడకే టైర్లు అరిగిపోయాయి ఇప్పుడు ఆవిడ గోతులకు దింపితే ఆవిడని ఎత్తన క్రీన్ రావాలా ఎందుకు వచ్చిన గొడవ అని అంటే ఆవిడ ఊరుకోదే కొన్ని చోట్ల కొన్ని పద్ధతులు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంత బలహీనలైనా లోపల ఆత్మబలం ఉంటుంది వాళ్ళకి ఆత్మబలము రెండు రకాలు యోహాను యొక్క ఆత్మ ఏమాత్మో తెలుసా ఈ బలం కాదు ఈ బలం స్వరబలం అది అదొక ఆత్మ అనమాట మనం కూడా ఆత్మ పట్టినప్పుడు అరుస్తాం కదా అలాంటి ఆత్మది ఈ ఆత్మ అరుపడి ఆ ఆత్మ బలం ముందు ఎవడో నిలబడలేడు ఆ పెద్దమ్మ కంచు కంటం ఎత్తి అరిసిందంటే వీధి చివర ఉన్నటువంటి కాపర కూడా పరిగెత్తుకొస్తాడు వస్తాడు అంత గట్టి స్వరం ఆవిడది దిగింది దిగింది ఏం పర్లేదు నేను దిగుతాను అంత దిగన్నాం మొత్తాన్ని నాన్న బాధ పడి ఎందుకు గోత్రులు దిగింది దిగినప్పుడే అన్న నీవు అక్కించడానికి చూడండి రా బాబు అవుతుందని దిగిపోయిన తర్వాత చేసిన పరిస్థితి ఏంటో తెలుసా అండి మీరు చెప్తే నవ్వుతారు నేనేమో ప్రార్థన చేశాను నేనేమో నూనె పోశాను నేనేం ప్రతిష్ట చేశాను దాని మీద కట్టబోతున్నాను హ్యాండ్ బ్యాగ్లో నుంచి బయటకు తీసిందండి ఇంత పొట్లం నవధాన్యాలు ఇంకో రకమైనటువంటి కొన్ని పదార్థాలు చిన్న ముక్క చిన్న బంగారు పలుకు ఇంకేవో మొత్తానికి లోహాలు నవలోహాలు ఏవో మొత్తం పట్టుకు దిగింది దిగిపోయి అక్కడ నిలబడి పంతులో రా అండి ఆడెక్కడి నుంచి వచ్చి టక్కనొచ్చాడు అప్పుడు అందరూ సెట్టింగ్ ఇది షార్ట్ వన్ అయిపోయింది నెక్స్ట్ షార్ట్ అంటే ఇంకోటి దిగుతారు చూడండి అది నా షార్ట్ అయిపోయింది నెక్స్ట్ షార్ట్ పంతులో అనగానే ఆడ కారు నుంచి టక్కన బయటకు వచ్చాడు ఇదేంటి బ్రదర్ అను అనిసండి ఇది మనకు సంబంధం లేదండి ఆడు చేసుకుంటున్నారండి మొత్తం ఒకే గొయ్య నాకు సంబంధం లేదు నన్ను బయటకు తెచ్చి నా నేను చేసింది వెలుగు పని అయితే ఆడు చేసింది ఏంటి ఇప్పుడు వెలుగు చీకటి ఒక చోట ఉంటాయా అప్పుడు చీకటి వెలుగు నేను చేయదు మొత్తానికి నేను ఆవిడ చూశాన భార్య భర్తలు ఏక శరీరం అండి నీకు తెలియకుండా ఆవిడ చేయదు ఆవిడ తెలియకుండా నీకు చేయదు ఇద్దరూ కలిసి ప్రణాళిక వేశారు మరొక డబ్బుల దగ్గర దాసోహం అయిపోయిన అపోస్సుల కార్యాలు ఐదో అధ్యాయంలో మరికొన్ని వచనాలు మీ దగ్గర చూశానండి అన్నాను అంతకంటే ఏం చేయను అననీయసిన తర్వాత ఈ ఫ్యామిలీయే భారీ ఎరుకులోనే మనోడు ఈ పని అంతా చేశాడు భర్తకు తెలిసే భార్య ఆ పని చేసింది ఇద్దరు కలిసి ననుగోతులు దింపారు అయితే మరి ఆ కార్యక్రమం వాళ్ళు ఏదో చేశారు మేము అక్కడే నిలబడ్డాం ఫ్రూటీ ఇస్తే కూడా తాగాలనిపించలేదు ఎందుకంటే చేసిన పని తప్పు నేను చేసింది తప్పే తెలుసుకుని ఎంత ప్రేమగా చేస్తున్నా ఎంత బాధ్యతగా చేస్తున్నా ఎంత ధర్మముగా చేస్తున్నా ఎంత న్యాయంగా చేస్తున్నా దాన్ని వెనుకను ఫాలో చేస్తున్నటువంటి వారి విషయాలలో నేనేం బాధ్యుడి కాకపోయినా మరి నా సమక్షంలో జరగడానికి ఒప్పుకున్నట్టే కదా ఎవరైనా చూసేవాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చేయమంటారు అన్నయ్యకి తెలియకుండా ఏమండదు చెప్పే ఉంటారు కాకపోతే ఈ మధ్య అన్నయ్య కూడా కొంచెం చెప్పరే నోటికి ఏముంది ఎముకు పెట్టలేదు దేవుడు స్తోత్రం అది ఏటైనా దిరుగుద్ది ఏమైనా మాట్లాడు నీకు నచ్చింది నువ్వు మాట్లాడటానికి నీకు వాక్ స్వాతంత్ర హక్కు భారతదేశ రాజ్యాంగం ఇచ్చింది తీసుకో ఆత్మ స్వాతంత్రం లేదని ఎందుకు తెలియదు అన్నింటిలో స్వాతంత్ర్యం ఉంది కానీ అన్ని చేతికి కాదని ఎందుకు తెలియదు నీ నోటికి వచ్చిన మాట నీ మనసుకు నచ్చిన మాట నీ కోరిక తెలిసిన మాట మాట్లాడతావా అది ఏ మాట దేవునికి మహిమ ఏ మాట కాదో నీకు తెలియదా కానీ బుద్ధిహీనమైనటువంటి ఆత్మీయత అక్కడ మాట్లాడేసంది అదే దేవద్వేషనంటే నువ్వు నన్ను ద్వేషించవు దేవుని నీతిని ద్వేషిస్తావు నన్ను అనుమానించు నన్ను శంకించు నన్ను తిట్టు అందుకే క్రిస్తు వారు అంటాడు ఏ మీరు తిట్టినంత మాత్రంలో మీకు ఏ పాపం రాదు పరిశుద్ధాత్మని దూషించినట్లయితే మీకు పాపం ఉంది కారణం ఆత్మ సంబంధమైన కార్యములు అన్ని శరీరాలకు నచ్చాలని లేదు అన్ని శరీరాలు ఒప్పుకోవాలని లేదు అన్ని శరీరాలు సంతోషించాలని లేదు కానీ ఆత్మకార్యం చూడలేని గుడ్డితనం కలిగిన కన్నులకి తాపదు మాటలు మాట్లాడేటప్పుడు దేవుని ద్వేషిస్తున్నామనే విషయం తెలియకుండానే చాలామంది ఏం మాట్లాడతారు ఇష్టానుసారమైనటువంటి ప్రగల్భాలు పలికి నష్టం కలిగిస్తారు సరే బయటకు వచ్చాక చెప్పాను నేను అన్న నాకు మీ ఫ్రూట్ ఏమొద్దు నా కార్లో వాటర్ బాటిల్ తాగుతాను నేను చాలా సంతోషం ఇల్లంతా కట్టేయండి పంతులు పిలిచి ప్రార్థన చేయించేసేయండి మీరు కావాల్సిన చేతబడిని తీసుకొచ్చి ఆడి చేత కూడా రక్తం ఒలికించేసుకోండి అంత అయిపోయి మీరు ఇల్లు దిగిపోయిన తర్వాత ఎప్పుడైనా మీరు మాకు అవకాశం ఇస్తే మేడ మీద వచ్చి ప్రార్థన పెడతారు అంతేగాని గృహప్రవేశాలు గడిది గుడ్డు రాను ఇక్కడతో అయిపోయింది దయచేసి మీ ఇల్లు కట్టుకోండి వాళ్ళు సంవత్సరం కాలం ఇల్లు జాగ్రత్తగా కట్టుకున్నారు రెండు ఫ్లోర్లు ఇప్పటికీ ఇంకా ప్రార్థన పెట్టమని అడగలేదు దేవుని స్తోత్రం ఎవరు రాకూడదనే ప్రార్థన చేస్తున్నాను కార్యక్రమాలు చేయటం కనుక చేయటం కంటే చేయకుండా ఉండగలిగితే మన పరిశుద్ధత మన హృదయంలో పాపము చేయకుండా దేవుని ద్వూషించకుండా ఉండగలిగే స్థాయికి పెరుగుతాం ఆ స్థితికి నీచమైన కార్యాలు చేయడానికి దేవుని ద్వేషించడానికి ఒక క్రైస్తవుడు చేస్తున్నాడంటే ఎప్పుడు ఎందుకు తయారయ్యాడు పాషగారు బోధించారు అలా చేయమని సంఘం బోధిస్తుంది అలా చేయమని సంఘంలో ఇంకెవరైనా పెద్దలు మిమ్మల్ని ఎలాంటి తప్పుడు పనులు చేయడం ప్రోత్సహిస్తారా కాదే కానీ ఎందుకు చేస్తాం నీవు వెలుగుని ప్రేమించలేక చీకటిని ప్రేమిస్తూ చీకటిని గ్రహించలేక ఈ బలహీనతకు గురి అవుతారు పదవచనం మొదటి అధ్యాయము యోహన్స్ వార్త పదోవచనం జాన్ వన్ టెన్ ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగాను కానీ లోకం ఆయనను తెలుసుకోనలేదు ఏం చేయలేదు ఆయన అక్కడే ఉన్నాడు ఆయన మూలంగా కలిగింది తెలుసుకోలేదు సృష్టి ఆయన మూలంగా కలిగిందని ఆయనతో పాటు ఉన్నటువంటి పన్నెండు మందికి నాలుగు సందర్భాల్లో తెలియచేశాడు రాత్రంతా ప్రయాసపడితిని ఒక్క చేప పడలేదు ప్రభా ఆయన అన్నాడు కుడివైపున వలలు వేయండి ఆల్ ప్రార్థన చేశాడో ప్రవచనం పలికాడో మనకు అక్కడ కనపడలేదు కానీ ఆ వల లాగుతుంటే ఏమైంది పిగిలిపోయింది గొప్ప చేపలు పడ్డాయి అప్పుడు ప్రజలకు ఆ పన్నెండు మందికి ఏమర్థమైంది ఈయన ఎవరో కానీ ఏంటి పని సముద్రం పొంగిపోతుంది గాలి తుఫాను రేగిపోతుంది వర్షం దిమ్మరించేస్తూ ఉంది అతలాకుతలం అయిపోతుంది నిద్రపోతున్నావేంటయ్యా నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం ఆయన లేచి దాన్ని గద్దించిన వెంటనే ప్రజలు మాట్లాడనారు ఆ ప్రజల పన్నెండు మంది ఏమని ఈయన ఎవరో గాని గాలి ఆయనకు సముద్రము ఆయనకు వర్షము ఆయనకు ఏమవుతుంది ఆయన మూలముగా కలిగిన లోకము ఆయన వలన కలిగిన పరిస్థితులు ఆయనతో పాటు నడుస్తున్నటువంటి ప్రజలు ఎప్పుడు తెలుస్తుంది ఆ మహిమ ఆయనకి గ్రహించలేరు కనపడదు నీ సేవకుని విలువ కూడా నీకు కొన్నిసార్లు కనపడదు కొన్నిసార్లు తెలియదు నీవెప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అమర్యాదకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నీ మట్టుకు నువ్వు తెలియగలిగిన తెలిసి స్థాయికి ఎదుగుతుండే కొద్దీ నీకు ఆ పరిస్థితి తెలుస్తుంది నేను మొన్న కూడా చెప్తున్నా ఒక తండ్రి యొక్క విలువ ఒక యవనసుడికి ఎప్పుడు తెలుస్తుంది వాడు తండ్రి అయినప్పుడు వాడు తండ్రి అయినాడు అమ్మ యొక్క విలువ ఒక యవనాస్తు ఎప్పుడు తెలుస్తుంది అది అమ్మ అయినప్పుడు తల్లి అయినప్పుడు ఖచ్చితంగా మా అమ్మ నువ్వు నన్ను ఎలా భరించేవే ఒక్క దానిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాడు నువ్వు మా ఐదుగురిని ఎలాగా పెంచేవే తల్లి అని దండం పెడతాడు ఆ తల్లికి ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది ఫోన్ ఇస్తే పిల్లలు మూసుకుంటారు ఆ రోజుల్లో ఫోను లేదు నీ కనీసం ఇంకేదన్నా చూపిద్దామన్నా టీవీలు కూడా లేని రోజుల్లో పెరిగాం మనం అలాంటి పరిస్థితుల్లో మనల్ని ఐదుగురేసి ఆరుగురేసి పది వేసు మంది పిల్లల్ని కన్నా తల్లి పెంచిన తండ్రి ఎంత ధ్వనులో ఎప్పుడు తెలుస్తుంది ఈరోజు మనం కూడా అంతే దేవుని యొక్క ఆయన ప్రసన్నత ఆయన పరిశుద్ధత ఆయన ప్రేమ ఆయన నడత నడక ఆయన మాట ఆయన ప్రార్థన ఎదురుగా కనపడుతున్న వాళ్ళు ఆయన నేను చేయలేదు గ్రహించలేదు తెలుసుకోలేదు మనం కూడా అంతే క్రీస్తు మనతోనే ఉన్నాడని నీకు ఎప్పుడు తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే అద్భుతం జరిగితే తోడే ఉంటాడు ఎస్ఆర్ నో ఎస్ హాస్పిటల్లో ఐసీయూలో డాక్టర్స్ వచ్చి తీసుకెళ్ళిపోయిన పేషెంట్ని మీ వాళ్ళందరినీ పిలిచేసుకోండి మరి ఇంకేం చేయలేము అని చెప్పి ఇంకెవరైనా తెలివైనటువంటి డాక్టర్ ఉంటే బేరం పెట్టాడు అనుకోండి బేరం అంటే మీరు తప్పు మాట్లాడుకోకండి బేరం అంటే ఏంటంటే మరి ఎలాగూ చచ్చిపోతుంది కదా ఈ పేషెంట్ చచ్చిపోతాడు కదా మరి కళ్ళు ఏమో ఐ బ్యాంక్ ఇచ్చేయండి కిడ్నీ ఏమో పలానా పేషెంట్కి ఇచ్చేయండి హార్ట్ ఏమో ఇవ్వండి మరి ఐదుగురికి సేవ జీవదానం అవుతుంది కాబట్టి ఏదైనా చేయడానికి బేరం మాట్లాడాడు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది చచ్చిపోయినాడు ఎలాగో పోతాడో సరిలే తీసుకోండి అని పంచుతారా పాంచరో ప్రార్థన మొదలు ఏమని నేను గనక నీ విశ్వాసినైతే ప్రవ్వ ఈరోజు ఆ పేషెంట్ లేచి నడిసి వచ్చేయాలి ఐసీయూలో నుంచి ఎలాగో తెలుసా ఏ ప్రభు చెప్పండి ఇప్పుడు కారణం ఎలాగ లాజరు సమాధిలో నుంచి బయటికి కొట్లు కొట్టుకుని వచ్చినట్టు ముక్కులో పైపుతో ఇప్పుడు పేషెంట్ లేచి రావాలి ఎస్సయ్యా విన్నాను ఐసీయూలో ఇలాంటి ప్రార్థనలో నాకు అప్పటికే డౌట్ వచ్చింది నా పక్క బెడ్ అరిసేత్త అండి డాక్టర్ గారు వచ్చే ఏమండి ఏంటి ఆ ప్రార్థన ఏంటి ఆపండి అంటున్నారో పక్కన ఏంటంటే ప్రభు ఆ స్వరము దూరమును కాక అన్నాడు ఏ స్వరం డాక్టర్ స్వరం ఈడ ఆత్మస్వరం ఏం దేవుడైన అలా ఎంత భక్తి ఇలాగే ప్రార్థనలు నేను అయిపోయిన హామీని అన్న తర్వాత ఆయన నన్ను చూసి అయ్యగారు మీరు ఇక్కడ అన్నాడు మన ఇద్దరు పలకరింపు బయట ఇది పేషెంట్లు పలకరింపు ఆడు ఎవడు పోతాడో ఎవడు ఉంటాడో తెలియదు ఇక్కడ నీ అరుపులకి పద బయటికి వెళ్ళిపోతాను బయటకు వెళ్తాడో మాట చెప్పారు కానీ నీ ప్రార్థనకి నీ పేషెంట్లు లేకపోవడం ఇంకెవడో పేషెంట్ ఎగుతాడు ఎందుకంటే ఈడు ఆల్రెడీ కోమాలో ఉన్నాడు ఈడు దేవుని పిలుపుతో కటచ్ అటాచ్ అయిపోతున్నాడు నువ్వు అరుతున్నావు ఇక్కడ నీ స్వరము విన్న మరొక విశ్వాసం ఎవడో ఉంటాడు ఆడు లిగిసి రావచ్చు బ్రదరు నీ అరుపులు ఐసీయూలో అరిస్తే నీ వల్ల ఇంకో డాక్టర్ ఇంకో పేషెంట్ రానివ్వడా ఎందుకు ఇలాంటి పనులు చేస్తామని అడిగితే ఆయన అంటున్నాడు బ్రదరు ఒక నిమిషాల రండి అనండు కూర్చోబెట్టి బైబిల్ తీసి ఆయన బిగ్గరగా అన్న పదం తీశాడు యేసు మాట్లాడినప్పుడు ఆయన బిగ్గరగా మాట్లాడినాడు అలా అలా ప్రార్థన చేయాలి నానా బాబు అక్షరం అక్షరం కలిపి చదవటం నాకు కూడా వచ్చు కానీ నేను నచ్చిన పదం తీసుకుని ఐసీయులో ప్రయోగాలు చేయడమేటి ఆల్రెడీ అక్కడ ఐసీయు అని ఉంది నువ్వు ఒళ్ళు అర్సిక్స్ అయితే సిఎ ఉండదు కాసేపు నవ్వుకున్నాను అతను చెప్తుంటే అతని విశ్వాస సహితమైన ప్రార్థన నిజంగా అతని మొహం ఎలా పెట్టాడంటే నా వైపు ఎంత పాస్టర్ అంటారు నీకు ఇది కూడా తెలీదా అన్నట్టు ఎడత నా మీద ఆ పక్కన ఉన్నాడు అమేండ్ అమేన్ అమేన్ నీ పోనకం ఆమెను నువ్వును నువ్వు నీ విశ్వాస సహితమైన ప్రార్థన ఎక్కడి నుంచైనా దేవుడి కార్యం చేస్తాడు దేవుని ద్వేషించేలాగా ఆ ఐసీయూలోకి ఇంకొక క్రిస్టియన్ పేషెంట్ వస్తే ఆ క్రిస్యనా అండ్ అది ఇంకో ఐసీయూలో పడే అనేలా ఉండదు ఇక్కడ పెట్టకండి పాస్టల్ వచ్చి మళ్ళీ డ్యూటీ చేయనవారు అవతలందర పడేయండి అన్నాడు అనుకో ఐసీయూ అంటేనే తొందరగా వచ్చి క్విక్ అటెన్షన్ ఆఫ్ అసిస్టెన్సీ ఉంటుందని అలాంటి దగ్గర నీ వల్ల మిగిలిన పేషెంట్కి డాక్టర్ రాడు నర్సు రాకపోతే ఎలాగా ఐసీయూలో కూడా బిల్లు తప్ప ఏమీ రాదు అలాంటి పనులు చేయకూడదు అంటే దేవునిని ద్వేషించే స్థాయికి దేవుని వెలుగుని కనపరచనివ్వకుండా మనమే చేస్తున్నాం మనకి తెలిస్తే మనం వెలుగులో ఉంటాం మన వెలుగును చూసి ఇతరులు ఆకర్షించబడతారు సో ప్రాక్టికల్ క్రిస్టియానిటీయే కనపడతాయి తప్ప మత మౌంట్ క్రైస్తవ్యం బైబిల్ కనపరచదు అలాంటి పనులు మనం చేయడానికి కుదరదు ఎవరు చెప్పినా మన వలన దేవుని నామం ద్వేషించబడకూడదు దేవుని నామం దూషించబడకూడదు అలాంటి పరిస్థితికి తగిన సాక్ష్యం మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి చాలాసార్లు మీరు చెప్తూ ఉంటారు ఇక ఈ సీజన్లో స్టార్ట్ అవుతాయి రేపు నుంచి మంచి డబ్బాలు బయట పెడతారు అయితే దేవుని స్తోత్రం చట్టాలు మారాయి సిపి కమిషనర్స్ మారుతున్నారు ఖచ్చితంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఖచ్చితంగా సమన్వయంగా పనిచేస్తున్నాయి ఒకప్పుడు కాలంలో ఉండేటట్లు రోడ్డు మీద డబ్బాలు సౌండ్లు వినపడుతున్నాయా తగ్గిపోలే వీధిలో అలల్లో చాలా కంట్రోల్ వచ్చు ఒకవేళ ఏమైనా పెట్టినా సాయంత్రం ఆరున్నర ఏడో ఆ టైం ఉంటుంది ఆ పూజ కూడా చాలా లైట్ వాల్యూమ్లో పెడుతున్నారు ఎంతోమంది సౌండ్ బాక్సులు కట్టిన వాళ్ళు ఆ కసంతా డీజెల్ తీర్చుకుంటున్నారు ఒక్కప్పుడు మాకు ఎలాగో పెట్టనవట్లేదని క్రైస్తవులు కూడా డీజెల్లోనే పెట్టి దా దే గుండ్లు ఎదిరిపోతున్నాయి పక్కన చేయాలనివ్వకుండా గోల్ గోలు చేస్తున్నారు అలాంటి తగ్గించి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన క్రైస్తవులు ప్రతిసారి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఏ మీరు వీధుల్లో పెద్ద పెద్ద డబ్బాలు పెట్టి తొమ్మిది రోజులు మాయితే లేదండి మేము క్రిస్మస్కి ఒక్కరోజే అండి ఆ ఒక్క రోజే నీ వెలుగు కనపడాలి అబ్బయ్యా ఆ తొమ్మిది రోజులు ఆడు చీకటిని చూపిస్తున్నాడు నువ్వు ఒక్కరోజు వెలుగును చూపించడానికి అదే సౌండ్ పెట్టి గోల పెట్టడం ఎలా అరుపు లేలా ఆ చప్పుళ్ళు లేలా దానికి ఆ పాటలు ఎలా దానికి మ్యూజిక్ అని చెప్పి నువ్వు ఒక ఇరవై మందిని ఆర్కెస్ట్రాకి ఎక్కించి డ్యాన్స్ వేయించడం ఎలా అంటే వెలుగుని మనము గ్రహించకపోతే నీ హృదయంలో దేవునిని ద్వేషించేవారుగా మారుతాం నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట ఈ మెసేజ్ అర్థమవుతుందా అందరూ దేవుడే అందరికీ బైబిలే అందరో వాక్యమే అందరో సేవకులే అందరో ఆరాధనే కానీ అల్టిమేట్గా ఎవరిని పాడు చేస్తున్నాం బంధం చేస్తున్నాం దేవుని ద్వేషిస్తున్నాం దేవుడు అనే పదంలో భక్తి చేస్తూ భక్తి సాదృశ్యమైనటువంటి శక్తిని ఆశ్రయించలేక వెలుగుని గ్రహించలేక పాపమును జయించలేకపోతున్నాం ఆ పరిస్థితుల్లోనే మనం ఈ విషయాలని చేయటం చాలా అక్రమం అవుతుంది ఆ విషయాలను జాగ్రత్తగా ఉందాం మరి ఎఫ్సి పత్రికలో సారీ పదకొండో వచ్చిన కూడా చదువునా దేవన్ చదకొండో వచ్చిన వచ్చాను అంగీకరింపలేదు వండర్ఫుల్ వర్డ్ ఇది మనుషుల దగ్గరకు వచ్చాడు ఆయన ఓన్ రిలేషన్స్ దగ్గరకు వచ్చాడు ఓన్ పీపుల్ దగ్గరకు వచ్చాడు ఓన్ బ్లడ్ రిలేషన్స్ దగ్గరకు వచ్చాడు వాళ్ళు దాన్ని ఆయన ఏం చేయలేదంట అంగీకరించలేదు నిజం చెప్పనా ఈ విషయం యూదుల కొరకు చెప్పబడినటువంటి వాక్య భాగం యూదుల కొరకు అయితే యూదులైనటువంటి వారి అయిన స్వకీయుల దగ్గరకు వచ్చేటువంటి యేసు భారతీయులమైన హైందవులమైన ఆంధ్రీయులమైన అంటే ఆంధ్ర ప్రాంతం అని ఆంధ్రీయులమంటే విశాఖీయులమైన మన దగ్గరకు వచ్చాడంటే అర్థం ఏంటి మీ ఇంటికి వచ్చాడంటే అర్థం ఏంటి నీ కులము చూడలేదు ఆయన నీ శాఖ చూడలేదు ఉదయాన్నే ఒక ఆయన అంటున్నాడు మేము బ్రాహ్మణ కమ్యూనిటీలో పలానా దానికి సంబంధించిన వారు అండి యేసుక్రీస్తుని మేము రక్షకుడిగా అంగీకరించామండి అని అంటే ఆయనతో ఈ మాట అన్నాను నువ్వు ఆయనకు స్వకీయుడువి అని ఆయన ఒక ఏ మాట అన్నారు అన్నారండి ఆయన అన్నం కాదు ఆయన ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా అడ్డమైన దగ్గరికి వెళ్ళడు ఆయన వాళ్ళు ఎవరో ఆయన దగ్గరికి వస్తాడు అంటే చాలా దగ్గర రాలేదంటే ఏంటి అర్థం వాళ్ళు ఆయనకు అడ్డంగా ఉన్నారని అర్థం అడ్డమైన వాళ్ళు అంటే మరి చెడ్డమాట కాదు అది మంచి మాటే మరి మీరెవరు వాళ్ళ నెలవైన వాళ్ళు కాబట్టి మీ దగ్గరికి ఆయన వచ్చాడంటే మీరు ఆయన వారు అనుకున్నాడు మీరు స్వకీయులు అనుకున్నాడు మీరు ఆయన బంధువులు అనుకున్నాడు ఆయన స్నేహితులు అనుకున్నాడు ఆయన వారు అనుకున్నాడు అందుకు ఆయన మన దగ్గరికి వచ్చాడు మనం ఆయన ఎలా వాడుకోవాలి మరి అండ్ సేపు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఏమైనా చేస్తాడులే అన్నట్టుందా నేను ఒకసారి ఒక బంధువులు ఇంటికి వెళ్ళాను ఆత్మీయులు వాళ్ళు క్రైస్తవులే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పాస్టర్ని అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు కానీ అంటే ఇప్పుడున్న పాస్టర్ని కాదు అంటే ఇరవై నాలుగేళ్ళ ఇరవై ఐదేళ్ళ అనుభవం ఉన్న పాస్టర్ని కాదు అప్పట్లో ఒక మూడేళ్ళు మూడు నాలుగేళ్ళు అయ్యి ఉంటుంది అంతే సేవలోకి వచ్చి జనరల్గా అందరూ పల్లెటూళ్ళలోకి వెళ్ళి సేవ చేస్తున్నామంటే మీకు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటుంది పల్లెటూరు పాస్టర్కి నెత్తి నెత్తుకునే ఎంత ఉంటుంది ఏంటి ఏదా అన్నట్టు ఉంటుంది అలాగే మేము అక్కడికి వెళ్తే ఆయన నన్ను పిలిచి రే బాబు ఎలా అన్నాడు ఇవ్వమన్నాను అలా నూతిలోకి వెళ్ళి నీళ్ళు తెచ్చానడు నేను బకెట్ చేత పట్టుకుని వెళ్ళి మా పల్లెటూళ్ళు మా ఇంటి మా నీ తోడుకోవడం నాకు అలవాటు కదా ఒకడు నా ఒక బకెట్ తీసుకొద్దామని తోడేటప్పటికి ఇంకో బకెట్ వచ్చింది రెండు తోడాను మూడు ముప్పై వచ్చేస్తాను బకెట్లు అలాగా ఏంటంటే అక్కడ తోడుతున్నాడులే మీరు వెళ్ళి తెచ్చేయండి అంటాడట ఆయన ఏది నేను మనిషినే కదండి ఒక ఐదు ఆరు బకెట్లు తోడుకుంటాను కానీ ముప్పై నలభై బకెట్లు తోడుతానా అక్కడికే ఇచ్చుకుపోతున్నాం ఎందుకు నాకు పని చేస్తున్నాం నేను ఆత్మీయుణ్ణి నేను లోపడాలి అనుకుని తోడుతున్నాను నేను మొత్తం కొన్ని వేషాలు అలాగే ఉంటాయి భక్త్యాషాలు మీరేరా నేను వేసాను చాలా వేసి మంచి ఆత్మీయత సైలెంట్గా ఉండాలో మనం భరించాలో సహించాలో ఓపిక పట్టాలా వాక్యం చెప్పేస్తాను కదా మనం అప్పటికే పల్లెటూళ్ళు పాల్టలం కదా తీసుకుని అయిపోయింది ఆయన అన్నాడు బదరువు ఏంటి వచ్చావా అనసండి అయిపోయింది అనసండి కొంచెం కుర్చీలు ది అని కొంచెం కొట్టేయమ్మా అన్నాడు ప్రోవా మంచి పరీక్షే నేను నా వెలుగుని నేను పట్టుకుని నా వెలుగుతో ఆ ప్రదేశంలోకి వెళ్తే ఆ వెలుగు సంబంధమైన విషయం నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నా వెలుగును వాళ్ళకి పంచుతా వాక్యం కానీ వాళ్ళకి ఇప్పుడు నేను ఎలా కనపడ్డానో పనివాళ్ళ కనపడ్డాను కుర్చీలు తుడిపించాడు అన్న కడతుంటే పైకి వెళ్ళి తాళ్ళు కట్టమన్నాడు అప్పటికి సన్నగా ఉండేవాడు ఎంతలా ఉండేవాండు కాదు పైకి ఆ పోల్ పట్టుకుని అవన్నీ కట్టాను కిందకు వచ్చాము టార్పన్స్ కట్టమన్నాడు సైడ్ వాల్సు అన్నీ కట్టిసాం కూర్చో అలా పొయ్యికి రాళ్ళు సర్ది అన్నాడు ఎలా ఇక్కడ రాళ్ళు సరుతున్నాను ఆ కర్రలన్నీ వాడు వండేలాగా ఉన్నాయి అన్ని కొంచెం పక్కలాగిండమ్మ అని ఒక ఇద్దరిని పిలిచాడు అవన్నీ లాక్కుని వచ్చాం మొత్తాన్ని వాకింగ్ చెప్పే అవకాశం లేదు కానీ కూలి పని తీసుకునే అవకాశం వచ్చింది యేసు ప్రభు నీ దగ్గరికి వస్తే నువ్వు కూడా ఆయన ఎలా వాడుకుంటావు తెలుసా నీ పనులన్నీ చేయించడానికి నన్ను వాళ్ళు ఎలా వాడుకున్నారో నువ్వు కూడా యేసుని అలాగే వాడుకుంటావు ఆయన విలువ నుంచి తెలియడానికి బదులు ఆయన విలువను ఆరాధించడానికి బదులు నాకు జ్వరం వచ్చింది తగ్గించే నా విరోచనలు అవుతున్నాయి ఆపే నా వాంతులు అవుతున్నాయి తీసి నా కడుపు రావట్లేదు తెచ్చిపెట్టే మా ఇల్లు ఆగిపోయింది కొనసాగించే నాకు పెళ్ళి చేపించే నాకు పిల్లలు అడ్డం తిరిగిపోయింది దాన్ని నార్మూల్గా చేసే ఏమడుగుతున్నావు మీరేసు ప్రభుని నేను ఎలాగైతే ఆ ఇంటి పనులు చేయడానికి ఉపయోగపడ్డానో నా వెలుగును వాళ్ళు చూడటానికి బదులు నన్ను ఎలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారో అమ్మయ్య మొత్తానికి ఈడేదో పల్లెటూరులో ఉన్నాడు లేరా చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేసేటప్పటికి రాత్రికి నాకు అనిపించింది నువ్వేం చేయాలనుకుని వచ్చావు ఏం చేస్తున్నావు ఇక్కడ అప్పటికి మనం ఆల్రెడీ ముద్రపడిపోయాం ఏమని ఏ పని చెప్పినా ముప్పై బకెట్లు తోడుతాడు ఈడెక్కడికైనా ఎక్కుతాడు ఏదైనా తుడుతాడు వీడికి తెల్లారిపాటికి వాళ్ళు నా నన్ను వడ్డం చేయటానికి ఒక క్యాండిడేట్లో కలిపేశారు అవుతుందా పక్క అక్కడికి నన్ను పిలవట్లే అన్నానా నువ్వు కొంచెం చికెన్ గట్టిగా జాగ్రత్తగా వేస్తావుట నువ్వు అది చేసుకో అనేసి నాకు చికెన్ బకెట్ ఇచ్చేశారు ప్రభు కూడా మన ప్రార్థనలోకి రానివ్వం ఎక్కడుండాలైనా మతోన్మాదులు గొడవ చేయకుండా బయట ఉండు మేము ప్రభుని ఆరాధన చేస్తాం యేసుని ఎలా వాడుకుంటున్నాం నేను దుఃఖంతోనే చెప్తున్నాను ఈ విషయం చాలామంది మీ ఏసుకిచ్చేటువంటి ఆ ఏసుకిచ్చే విలువను ఏసు కొరకు చెప్పే మాటకు యేసు యొక్క వాక్యము నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను దానిని పొంతుకునే ఆనందించే అంగీకరించే ఆ విలువకు నిజంగా మనం అన్ని స్థానాలు ఇస్తున్నామా అంత ఇస్తున్నామా చూడండి ఒకసారి ఆయనేమో అల్పుడుగా కనపడాలనుకునే వ్యక్తి మనమేమో ఆయనను ఆరాధించాలని తెలుసుకున్న మనము ఆయన లేకుండా ఆయనను మాత్రం మనం ఏం చేస్తాం ప్రేరంతా అయిపోయిందండి అక్కడ ఒక ఆయన అడిగాడు అవును అక్కడ ఆలివ్ గ్రీన్ వచ్చాడట కదా ఆయనకి ఎక్కడ ఏ కార్యక్రమంలో పెట్టలేదు ఏంటి అని అప్పుడు ఆ ఇంటి వనరు అన్నాడు ఎవరు ఆలివ్ గ్రీన్ అంటే అని ఓ ఆడా అలా చికెన్ వడ్డిస్తున్నాడు అక్కడ అన్నాడు ఆ పాస్ గారు టక్క లేచి చికెన్ వడ్డీ పెట్టండి ఆయన అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు అక్కడికి మంచి బిజీగా చెమట్ల కక్కిపోతా ఉన్నాం ఆ చికెన్ బకెట్ నీరు నూనె సట్ల మీద ఉంది ఆయన చూసి అదేడు పాస్ గారు మీరు ఎక్కడన్నాడు మరి ఆయన నిన్నటి నుంచి వాడేస్తున్నాడండి నిర్మా సబ్బులాగా అసలు త్రిపుల సబ్బుయే నా బతుకు సైలెంట్ కొండమన్నాడు దేవుడు ఏం చేద్దాం సరే సరే రువాడే ఆ బయటపెట్టండి రనే అన్నాడు బాబు మధ్యలో వదిలేస్తే ఇంటి వాళ్ళందరి మధ్యలో నన్ను పంచే తిట్టేతాడు వీడు పని ఒప్పుకున్నాడు మధ్యలో వదిశాడని ఒక గంట ఓపి పట్టండి మీకు కూడా పట్టించేస్తాను ఆ తర్వాత మనం ఏదో మాట్లాడుకుందాం అంతా అయిపోయింది ఆ తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఆయన పిలిచి చెప్పాడు మీరు చేసిన పనికి ఆయన చేసిన పనిని బట్టి నేను ఆయన ఏమన్నా కానీ బాబు మీరు ఆయన చేస్తున్నటువంటి పనిని మీరు సరిగా గమనించలేకపోయారు ఆయన మీకు హెల్ప్ చేయగలడు ఏ పనైనా చేయగలడు అట్ ద సేమ్ టైం ఆయనను మా అందరికన్నా దేవుని గురించి ఎక్కువగా తెలుసుకున్న వ్యక్తి ఆ వ్యక్తి అని అప్పుడు నా గురించి చెప్తున్నాడు ఆయన ఆ పాస్ గారు చెప్తుంటే ఇలా అన్నాడు అవునా మా వాడు అంత గొప్పడయ్యాడా యేసుక్రీస్తు తన ఇంటి వారిలో ఎప్పుడూ ఘనతగా ఎంచబడలేదు నీవు కూడా స్వకీయుడు అయిన నీ దగ్గరకు ఆయన వస్తే నువ్వు ఆయన ఎలా ఎంచుతున్నావు చూడు ఆయనకి ఎలా గౌరవిస్తున్నావో చూడు ఎట్లా నెత్తి మీద పెట్టుకున్నావో ఎట్ట గుండెలో పెట్టుకున్నావో చూసుకో ఎట్లాంటి ఇంటిలో స్థానం ఉందో చూడు ఆయన ఇంటిలో అని పెట్టి ఆ ఇంట్లో అల్లరి చేస్తుంటే కార్యాలు జరుగుతూ ఉంటే శబ్దపు టీవీలు వినపడుతూ ఉంటే లోకపు మాటలు మాట్లాడుతూ ఉంటే నవ్వులు నవ్వులు విపరీతమైన జబర్దస్త్ నవ్వులు వినపడుతూ ఉంటే యశుక్రీస్తును అంగీకరించినట్ట ఆయన ఆరాధించినట్ట ఇంటిలో అల్లరికి కర్త అయిన శాతాన్ని చేర్చుకొని సంబంధి అయిన క్రీస్తుని బయటకు తోసేయటం అవదోషణ కాదా క్రీస్తుని వ్యతిరేకించడం కాదా యేసు ప్రభు గురించి తెల్లారి లెగిస్తే మాట్లాడతారు ప్రార్థన అంటారు భార్యాభర్తలు తిట్టుకోవడం కొట్టుకోవటం అవమానించుకోవటం అసహించుకోవటం ఇష్టానుసారం ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకోవటం ఆత్మీయత క్రీస్తు ద్వేషణ ఆలోచించండి ఏం చేస్తున్నాం మనం స్వకీయుల దగ్గరకు ఆయన వస్తే ఆయన్ను మనం ఏం చేస్తాం ఏమీ కాకుండా వీఆర్ జస్ట్ రిసెక్టింగ్ సింపుల్ రిసెక్షన్ ఆయన చెప్తున్నాడు గారు ఏదో ఒకరోజు దీన్ని చంపేసి జైలుకి వెళ్ళిపోతాను చెప్పడానికి వచ్చేయండి అన్నాడు నువ్వు దాన్ని చంపడం ఏంటి నువ్వు జైలుకి వెళ్తే నేను సువాచ్ చెప్పడానికి రావడం ఏంటి ఏంటి లింక్ ఏంటి అని అంటే అని అన్నాడు ఇది నా మాట ఎంట్లేదు సార్ నన్ను తల అన్నారు ఇదేమో అది తల అంటుంది నేను తోక నేను ఇంట్లో ఏం చెప్పిన నా మాట అవదు కానీ ఏదో ఒక రోజు దేవుని కోసం ఫేనహాస్ చంపినట్టు చంపేస్తాను అసలు ఫేనహాస్ విషయం ఏంటి నువ్వు నీ భార్యను ఏంటి దేని దేనికి లింకు ఒరే నువ్వు ఇలాంటి నువ్వు నా చచ్చి పేరు చెప్తే కొంప్లంటూ పోతారా ఎక్కడ వాక్యం రా ఇది నీ భార్య తెగులు ఆగిపోవడానికి మందిరంలో చేస్తున్న యదో పని ఏంటి మీ ఆవిడ నీ మీద పెత్తనం చేస్తే దాన్ని పొడిసి ఫేనాహ సన్నమేంటి అసలు ఏమైనా లింక్ ఉందరా తమ్ముడు అంటే వాక్యం కదా అడిగి నచ్చినట్టు ఏ పదం దేనికి కావలిస్తే అప్లై చేసేసుకుంటున్నావు అది దేవదూషణ అని తెలుసా దేవుని వాక్యములను ఇష్టానుసారమైన సొంత ఆలోచన కొరకు వాడుకోవటం దేవుని వాక్కు ఆయన వాక్కు అయి ఉండను వాక్యమును ఆయనకి ఇవ్వబడేను ఆయన వాక్యమును ఆయన హెచ్చించెను కాబట్టి క్రీస్తుని హెచ్చించాల్సిన మనం వాక్యమును అడ్డమైన పనులకు వాడుకోవటం అడ్డమైన పద్ధతులకు వాడుకోవటం నిజంగా చాలా ద్వేషించదగినటువంటి విషయం కదా ఇది ఇది హో వలన కలిగిన కార్యం ఎక్కడ రాస్తారు ఈ మాట పెళ్లి పత్రిక మీద ఇది హో వలన కలిగిన కార్యం దేవుడు అనుకున్న కని పనికి చాలా విలువను సమయానికి చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాడు యహో వలన కలిగిన కార్యమైతే ఎన్ని గంటలకు అవద్దు కూడా చెప్పరా నాలుగు గంటలకు పెళ్ళి ఆరు గంటల వరకు పెళ్ళి స్టార్ట్ అవపోతే వలన జరిగిన కార్యం ఇదే మరి ఎందుకు రాసావు అంటే యా అంటే ఇటు అర్థం నాలుగు సాగితే అది అంతే వాక్యం మేము ఇంతే వాక్యం అంటే ఏది యేసు ప్రభుకి ఇచ్చిన విలువ ఏది దైవికమైన కార్యాలకు ప్రతిసారి మొత్తుకుంటాను నెత్తి నోరు పెట్టుకుంటాను ప్రకటన రాసేటాడు పది అంటే పది మ్యాక్సిమం అరగంట పదిన్నర కల్లా స్టార్ట్ చేస్తాను ఒప్పుకోవడానికి కొద్ది పెళ్ళికూతురు రావాలంటే బ్యూటీ పార్లర్ రాలేదంట అది అదే బ్యూటీషియన్ రాలేదంట రాకపోవడం అంటే రాకపోవడం కాదు మేడం ఏంచి రాలేదు అది ఆ రుద్దుతుంది ఆ మొక్కన్ని ఎంత రుద్దుతే ఏమవుతుంది ఎలుగుబండి తోలు ఆ పది నిమిషాలు తెల్ల తొక్కొస్తే తప్ప వాటర్స్ కొడితే వచ్చేది అంతే సున్నం పోయినట్టు ఏటో వేషాలు దెంపరు ఆఖరికి నేనే సిగ్గుమాలిన మనిషిని వెళ్ళిపోయి తలుపుకోట్టు అంతే డేట్ సగం నలుపు సగం తెలుపు ఒక పక్క వేసింది మేకప్ ఇంకో పక్క రుత్తుంది నిన్ను చూసి నేనే జోడుచుకున్నాను ఆ పెళ్ళికొడుకు దేవుడు దేవుడా రక్షించు తొందరగా ఇయ్యమ్మ మేకప్ ఇంకెంతసేపు సేపు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని వాళ్ళకి నువ్వు సడన్గా తీసుకొచ్చి మా ఈ అమ్మాయి కాదంటే దెబ్బలు అయిపోతుంది తొందర కాని టైం అయిపోయిందో పక్క కేంద పెళ్ళికొడు వచ్చి కూర్చున్నాడు ఎంతసేపు పాటలు పాడతావు ప్రభు రమ్మ అన్నట్టు ఉంది పెళ్ళికూడకుని ముందు తీసుకొచ్చి కూర్చోబెడతాం ఆడచ్చి కూర్చొని పోయి ఇసుగిపోతున్నాడు ఏదండి అని ఏదండి నన్నేం చేయమంటావు అక్కడికి మేడం మీదకి వెళ్తే పెళ్ళికూతురు ప్రాబ్లం బ్యూటీషియన్ ప్రాబ్లం దేవుని కార్యము ఏసును అని శిష్యులున వివాహం పిలవబడి పెరుగుతూ రాదు ఏం చెప్పను వాక్యమును అవహేళన చేయటం దేవుని దూషించుటయే దేవదూషకులయే మీరు ఏ పని చేస్తున్నా మీరు దేవునికి ఎలా విలువిస్తున్నారు వాట్ ఈజ్ ప్రామనెన్స్ ఆఫ్ ద టైమ్ ఆ పని ఆ పనిలో దేవునికి మహిమ ఆ పనిలో దేవుని వాక్యమునికి విలువ ఆ పనిలో దేవుని పరిచర్యకు మనము ప్రజలను ఆకర్షించడానికి కావాల్సిన సువర్తమానానికి సువార్తకు ఎలాంటి అవకాశం ఇస్తాం దట్స్ ఆల్ క్యాలిక్యులేటెడ్ దేవదూషణ్ అందరూ భక్తి పర్లే క్రైస్తవులమే చేస్తాం విద్వేషం క్రైస్తవ పద్ధతులనే చేస్తుంటాం ఎందుకు ఈ రకమైనటువంటి ఆచారాల విషయాల్లో మనం బలహీన మొత్తం చెక్ చేసుకోండి వాటిని గెలవడానికి మనం ప్రయత్నం చేయలేమా నిశ్చయంగా వాటి విషయంలో దేవుడు మనల్ని అడుగుతాడు మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఫస్ట్ పీటర్ వన్ ట్వంటీ త్రీ మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవమగల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు క్షయ బీజం నుంచి క్షయము అంటే నాశనము లేక తొలగిపోవున అరిగిపోవుట కరిగిపోవట విడిచిపోవుట అక్షయము అంటే అది శాశ్వతమైనది ఎలాంటి బీజం నుంచి తయారు చేయబడ్డాం మనం క్షయబీజం నుంచి కాక శాశ్వతమగు జీవమగల దేవుని వాక్యమూలముగా శాశ్వతమగు దేవుని జీవము కలిగిన వాక్య మూలముగా మీరు జీవము కలిగిన శాశ్వతమైన వాక్య మూలముగా కలిగిన వారమే నిజంగా చెప్పండి వరలక్ష్మి వ్రతానికి ఒక మంత్రం వినాయక చవితికి వేరొక పుస్తకం దసరాకి వేరొక దేవత క్షయమైనటువంటి క్షయపరిచేటువంటి ఆ దేవతామూర్తులతో ఆరాధిస్తున్నటువంటి వ్యక్తుల వలె కాక మనము దేవుని యొక్క జీవము కలిగిన అక్షయమైన బీజమైనటువంటి వాక్యము వలన మనము పుట్టిన పడిన వారు దీనివల్లే కదా బతుకుతున్నాం దీని ద్వారానే కదా మనం ఆనందిస్తున్నాం దీని ద్వారానే కదా మనం తృప్తి పొందుతున్నాం ఒక చెల్లెన్నది అన్నయ్య ప్రతిరోజు వాట్సాప్తో దేవుడు మాట్లాడుతున్నాడు అండి ఏంటి వాట్సాప్తో రేపు హ్యాంగ్ అయిపోద్ది అప్పుడు ఎలా మాట్లాడుతారో చూస్తాను కరెక్ట్గా అయిపోయాయి ఆ రోజు మొత్తం అయిపోయింది బ్లాక్ అయిపోయింది ఆ అమ్మాయి వాట్సాప్ ఫోన్ చేసింది అన్నయ్య మీకు ఎలా తెలిసిపోయింది దేవుడు చెప్పాడు అని దేవుడు చెప్పడం కాదు వచ్చిదానా వాట్సప్తోనూ టెలిగ్రామ్లోనో ఆ ఇన్స్టాగ్రామ్లోనో దేవుడు మాట్లాడడం బైబిల్లో మాట్లాడతాడు దేవుడు వాట్సాప్ బ్లాక్ అయితే మరి బీజం కదా అది మరి ఎందుకు అయిపోయింది ఇది క్షయబీజం కారిది కాబట్టి వాక్యము దేవుని యొక్క మాటలో నుంచో చూడటం ప్రారంభించు క్యాలెండర్లో నుంచో వాట్సాప్లో నుంచో ఇన్స్టాగ్రామ్లో నుంచో వచ్చిందని గెత్తిరేయడం కాదు దాంతో చదవడం కాదు అంటే అది చదివి ఇంకేది చదవదు అమ్మాయి పొద్దున్నే ఆ వాక్యంతోనే ఆనందిస్తూ ఉండదు పొని ఆనందించిన దానిని మెడిటేట్ చేయపోయాయి దాన్ని ధ్యానించు దానితో జీవవాక్యం దొరుకుతుంది దానిలో జీవము ఊట ఉంది ఆ ఊట నీ బ్రతుకుని మారుస్తుంది నీ బలహీనతను సరిచేస్తుంది రాయి జలములను ఆ జలము రాయిని అరగదీయాలి సో ఆ వాక్యపు నీరు ఆ ప్రవాహం ఆ ధ్యానము నీ బలహీనతను కొట్టివేసి బలవంతంగా చేయాలి ఏదో స్థాయి ఏదో షేపింగ్ ఏది ఆ షేపింగ్ మారకుండా ఏదో రోజు ప్రతిరోజు పొద్దున మాట అనుకుని అలా చదివితేయ్యాలా నిన్న మా దగ్గరికి గొడుగులు బాగు చేయటానికి ఒక ఆయన వచ్చాడు అతను రాగా నేను చాలా సంతోషించి ఆడు వాక్యం మీద వాక్యం ఆ సైకిల్లో ఆ డబ్బా పెట్టి మీద రాసి ఉంది బండి మీద నేను అతను చూశాను లోపల రానను వచ్చాడు సార్ ఏడు సార్ ఇది అంతా అన్నాడు ఏం లేదు కానీ నువ్వేంటి ప్రాబ్లం నమ్ముకున్నావు సార్ అవును సార్ నమ్ముకున్నాను సార్ ఆడు నమ్ముకున్నానని చెప్పిన వెనిషి ఆ పెట్టిలో ఒక చిన్న క్యాసెట్ ఏంటది టేప్ రికార్డర్ లాంటిది ఒక వస్తువు ఉంది ఫోన్ లాంటిది ఇలాంటిది దానిలో నుంచి బైబిల్ మాటలు అలా వస్తున్నాయి దానిలో పెట్టుకున్నాడు చిన్న స్పీకర్ బయటకు పెట్టాడు వెంటన్నాడు ఎక్కడికి వెళ్ళినా సార్ నాకు లేదు సార్ నాకు చిన్నప్పుడు చదువు రాలేదు సార్ ఎందుకంటే మా నాన్న లాంతర్లు చిన్న చిన్న చిమ్నీలు తయారు చేసేవారట అప్పుడు అప్పట్లో బుడ్డీలు కదా ఉండేవి కృష్ణాల బుడ్డీలు ఆ వ్యాపారం అది తయారు చేసేవారట ఆ సీజన్ అయిపోగానే గొడుగులు బాగుచేట్టు అలా ఏదో ఒకటి చేతి పని నేర్చుకున్నాడు నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి తిప్పేవారు సార్ నాకు ఆ పనులన్నీ అబ్బిపోయాయి ఇప్పుడు కాలం మారిపోయే అంత బ్యాటరీ లైట్లు ఫోన్ లైట్లు వచ్చాయి కాకపోతే ఈ గొడుగులు ఈ టైంలో ఖచ్చితంగా ఎవరో ఒకటి వాడాల్సిందే ఎంత కోట్లు వేసుకున్న గొడుగులు వాడతారు అందుకని నేను ఈ టైంకి ఇది వచ్చాను సార్ కానీ ఆ రోజు నుంచి ఈరోజు వరకు స్కూలుకు మా నాన్న పంపకపోయిన వాక్యాన్ని నాకు నేర్పించాడు సార్ ఈరోజు కూడా నేను ఇదిగోండి సార్ ఈ లోపల మాటలు పెట్టుకుని నేను వింటూనే ఉంటాను సార్ నేను మాట్లాడుతున్న పది నిమిషాల్లో ఒక పాస్టర్గా నేను సిగ్గుపడుతున్నాను నేను పది మాటల్లో ఎనిమిది మాటలు లోకం మాట్లాడితే వాడు తొమ్మిదిన్నర మాటలు బైబిల్ మాట్లాడాడు ఆ నోరిప్పితే మాట చెప్తున్నాడు అంతే సార్ అది పే ఎలా ఎలాగ ఉంటుంది కదా సార్ ఆ ఎలాగ ఉంటుంది సార్ ఆ రోమాలు ఎలాగ ఉంటుంది సార్ నేనేమో మామూలు బజార్ మాటలు మాట్లాడుతున్నాను ఆడేమో బైబిల్ మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడు అర్థమైంది ఒక వ్యక్తి బీజం నుంచి పుట్టడం అంటే అది తెలుసుకున్న కొద్దీ నీ బలహీనత నీ పాపము నీ లోకము నీ దైని దైనందిక దినచర్య అన్నీ మారిపోతాయారా రిఫర్మేషన్ వస్తుంది మారుతాం ఖచ్చితంగా మారిపోతాం ఆ మార్పు పొందిన ఆ జీవితమే ఈరోజు దేవదూషణకు మనము వ్యతిరేకులుగా మారి దేవుని ఆరాధించే స్థాయికి మనం ఎదుగుతాం అట్లా మనం పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు చెక్ చేసుకోండి మన ఇళ్లలో మన జీవితాలలో మన పనులలో మన పద్ధతులలో మన ఆచారాలలో మనకున్నటువంటి విధానాలలో మన సంస్కృతి అని చెప్పుకునే మాటల్లో మన కార్యక్రమాలలో మనం దేవుని మహిమపరచటానికే చేసేటువంటి అనేకమైన ప్రభావవంతమైన డబ్బు ఖర్చు పెట్టి ప్రజలను సంరక్షించి ఆ ప్రదేశంలో పోగు వేసే కార్యక్రమాలలో ఎక్కడెక్కడ మనం దేవునికి మహిమిస్తున్నాం దేవునికి దూషకులుగా మారట్లేదా అసహ్యకరమైన పనులు చేయటం మార్చుకుందాం వాటిలో నుంచి బయటకు వద్దాం నిజంగా బీజం నుంచి పుట్టిన వ్యక్తి ఎంత చక్కగా ఉంటాడో ఎంత పరిణితిగా ఉంటాడో అంతకు తగినట్లుగా మనందరూ కూడా నిలబడ్డానికి ప్రయత్నించేద్దాం ప్రభు మనకి ఆ మంచి సహాయాన్ని దేవుడు ఇచ్చి బలపరిచి ముందు కొనసాగించినట్లు చేద్దాం